నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సమాజంలో మనం రకరకాల మనుషుల్ని, రకరకాల స్వభావాల్ని చూస్తూ ఉంటాం. అయితే కొంతమందిని పూర్తిగా మనం అనాదరించామేమో అని అనిపిస్తూ ఉంటుంది. చాలా సమస్యలు ఎదుర్కొంటూ సమాజంలో వివక్షకు గురవుతూ ఉన్నవారు ఉన్నారు. వాళ్ళల్లో అంటే ఇష్టం లేకపోయినా ఆ పదాన్ని ఉపయోగించక తప్పటం లేదు, అనాథలు అంటూ ఉంటాం మనం. అనాథ అంటే నాథుడు లేకపోవడం అని, వేరే ఇంకే తప్పేం లేదు. అంటే తల్లిదండ్రుల చేత దూరం చేయబడిన వాళ్ళు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో మనకి తెలియకపోవచ్చు. మనం శుభ్రంగా హాయిగా గడుపుతున్న వాళ్ళకి వాళ్ళు పడే ఇబ్బందులు కానీ అవి తెలియవు, ఎందుకంటే అది పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం అంటే ఒక అనాథగా ఉంటూ తను ధైర్యంగా సమాజంలోకి వచ్చి తనలాగా సమస్యలని ఎదుర్కొంటున్న వాళ్ళ కోసం ఒక పోరాటం చేస్తున్న అమ్మాయి నీరజ. అంటే తను ఎంతగా ఇబ్బంది పడినా జీవితంలో విజయాలు సాధిస్తూ పైకి వస్తుంది. ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రారంభమైంది, తను ఎట్లా పోరాటం చేస్తుంది, అవన్నీ నీరజతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నీకు ముందుగా నమస్తే. అసలు ఫస్ట్ నువ్వు అంటే నాకు అనాథ అనే పదం ఉపయోగించడానికి ఇష్టపడట్లేదు, దాని బదులు మీరు ఏదైనా వేరే పదం అనుకుంటున్నారా? అనాథ అనే పదానికి మా ఆర్గనైజేషన్ నుంచి మేము పెట్టిన పేరేంటి అని అంటే సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఆ పదం ఉండడానికి హాయిగా ఉంది, హాయిగా ఉంటుంది, ఒక డిగ్నిఫైడ్ ఉంటుంది. మనము ఎవరిని కించపరిచినట్టు ఉండదు, మనోభావాలు దెబ్బతినవు. అవునమ్మా. ఒక దొంగని దొంగ అంటే ఎంత బాధపడతారో, ఒక అనాథని కూడా అనాథ అంటే అంతే బాధపడతారు. ఆ పదంలోనే చాలా సింపతి ఉంటుంది. కరెక్ట్. ఆ సింపతి అనేది ఉన్నంత కాలము ఎదుగుదల మీద ఆలోచన ఉండదండి. సింపతి కోరుకున్నంత కాలము ఎదగాలనిపించదు. ఎప్పుడు ఎవరో మనకి ఏదో చేయాలి, డిపెండెంట్గా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనే ఎక్కువ ఉంటుంది. సో మా కాన్సెప్ట్ ఏంటి అని అంటే సింపతిగా ఉండకుండా, సింపతి కోరుకోకుండా ఎంపతి కోరుకుందాము. ఎంపతిని పెయిన్ ఫీల్ అవుతారు, ఒక రూట్ ఇస్తారు, అసలు కాజ్ ఏంటి అని తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్ వస్తుంది ఎంపతిలో. ఆ సొల్యూషన్ రావడానికే మేము ఎంపతి మీద ఎక్కువ ఫోకస్ చేశాము. అవును, అనాథలు అమ్మ నాన్న ఉండరు, అనాథలకి దిక్కుండదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాలు మన ఇండిపెండెన్స్లో, ఇంత మోడర్న్ ఇండియాలో, స్టిల్ డెవలపింగ్ కంట్రీగా, ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీ మనది, ఇంకా కూడా అనాథ అనాథగానే ఉన్నాడు. ఆ పదాన్ని మార్చాలి అన్న పోరాటమే మాది. ఆ పదం మార్చాలి అని అంటే హోల్ సిస్టమ్ షుడ్ వర్క్ ఆన్ ఇట్. సో మేం కోరుకునేది ఏంటి అంటే సింపతితో అనాథ అని చూడకుండా డిగ్నిఫైడ్గా సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, లేదా గొప్ప గొప్ప వారు చదువుకున్నవారు, మంచి లా సిస్టమ్ ఉంది మనకి, ఇంకేదైనా డిగ్నిఫైడ్ నేమ్ ఆలోచించి ఇవ్వాలి అని. ఒక పేరు ఇచ్చారు అంటే దానికి ఒక ఐడెంటిటీ ఉండాలి, ఆ ఐడెంటిటీతో పాటు సపోర్ట్ ఉండాలి, సపోర్ట్తో పాటు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా అమ్మ నాన్న లేరు అనే ఒక వాక్యాన్ని తీసేసి మేమే మీకు అమ్మ నాన్న అని ప్రభుత్వం బాధ్యత చేపట్టాలి అని మేము చేస్తున్నది పోరాటం. ఓకే. ఇప్పుడు నువ్వు అడిగిన, నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ అసలు నీ లైఫ్ గురించి చెప్పు. నువ్వు ఎట్లాగా పేరెంట్స్ లేకుండా, అంటే లేకుండా అంటే పేరెంట్స్ దగ్గర లేకుండా, నీ బాల్యం ఏంటి అసలు? నాకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు నా తండ్రి ఒక థియేటర్ దగ్గర వదిలేశాడు అన్న విషయం నాకు తెలుసు. నేను నాకు కరెక్ట్ ఊహ తెలిసిన వయసులో నేను ఒక అనాథాశ్రమంలో ఉన్నాను. అక్కడ అమ్మ తండ్రి వదిలేశారంటే అప్పటికీ అమ్మ ఎవరో తెలియదా మరి? అసలు నాకు ఐడియా లేదు దాని గురించి, ఏమీ తెలియదు అమ్మ నాన్న గురించి, అసలు ఏమి తెలీదు. నాకు ఊహ తెలిసే వయసుకి నేను ఒక అనాథాశ్రమంలో ఉన్నాను. నాతో పాటు అక్కడ ఇంకా 100 మంది పిల్లలు ఉండేవాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు, ఇలా ఆదివారము శనివారం ఎవరో ఒకరు అమ్మమ్మనో తాతయ్యనో ఎవరో ఒకరు వచ్చి వెళ్ళేవాళ్ళు చూడడానికి, చాక్లెట్ బిస్కెట్ తీసుకొని. సో నా దగ్గరకు వచ్చేసరికి నేను ఎప్పుడూ ఆ గేట్ పట్టుకొని ఊగ్లాడేదాన్ని, ఎవరన్నా వస్తారా తీసుకెళ్తారా. సో ఒక 5 డే నేను తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మమ్మల్ని సిస్టర్ మార్గరెట్ అని అమ్మ అంటారు ఆవిడ అందరూ, ఆవిడ పెంచారు. సో హయత్ నగర్లో ఇన్ఫర్మేషన్ కాలనీ అని ప్రేమ్ సేవా సదన్ అని ఒక ఆశ్రమం స్టార్ట్ చేశారు, అక్కడ ఉండేవాళ్ళము. సో తను ఒకనొక రోజు చెప్పింది ఏంటి అని అంటే, నాకు నువ్వు ఒక థియేటర్ గేట్ దగ్గర దొరికావు, నీకు హార్డ్లీ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉండొచ్చు. సో తెలుసుకున్నది ఏంటి అంటే, నీ తండ్రి నిన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు,
ఇంకా నీ గురించి అంతకన్నా నాకు పెద్దగా ఏం తెలీదు అని చెప్పారు. సో నాకు పేరు కానీ, పేరు కూడా ఆవిడే పెట్టారు, ఎందుకంటే నా పేరేంటో ఆవిడే తెలియదు ఆ ఏజ్లో. ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఎవరు అని నేను తెలుసుకోవడానికి ట్రై చేయలేదు. ఎప్పుడు నా వరకు ఎవరు అప్రోచ్ కూడా అవ్వలేదు, ఆశ్రమం దగ్గర కూడా అప్రోచ్ కాలేదు. నాకు ఒక పేరు అమ్మనే పెట్టారు, నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్, నేను ఎప్పుడు పుట్టాను అనేది, నా కరెక్ట్ ఏజ్ అనేది నాకు ఇంకా తెలియదు. సో ఎప్పుడు పుట్టాను అన్న విషయం నాకు తెలియదు. ఏదో రికార్డ్స్ కోసము అమ్మ ఆశ్రమంలో చదివించారు కాబట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఒక పేరు ఇచ్చారు. ఆశ్రమం బాగుండింది మా చిన్నప్పుడు అంతా. సో ఇలానే మంచి వాళ్ళు స్పాన్సర్స్ చేసేవాళ్ళు, డోనర్స్ వచ్చేవాళ్ళు. 10th క్లాస్ వరకు నాకు ఏమి ఇబ్బంది లేకుండా బాగా చదివించారు. ఇక్కడ చిన్న ప్రశ్న, అమ్మాయి కాబట్టి అడుగుతున్నాను. 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చేసరికల్లా ఆడపిల్లల లైఫ్లో ఒక చిన్న చేంజ్ వస్తుంది, బయలాజికల్ చేంజ్. అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసేవారంటే, మాకు ఇవి ఏం జరుగుతాయో తెలియదు, నీ ద్వారా చెప్పించడం కోసం అంటున్నాను. మామూలుగా నాతో పాటు ఇంకా పెద్ద అక్క వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. సో వాళ్ళు మామూలుగా మెచ్యూర్ అది అయినప్పుడు పెద్దగా, అంటే మా అమ్మ కాన్సెప్ట్ ఏంటి అంటే 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం ఏమో చెప్పడం అనట్లా. నేను అసలు మీకు ఎట్లాగా మిమ్మల్ని ఎలా చూసేవారు అంటున్నాను నేను, మాకు పబ్లిక్గా చెప్పడం ఫంక్షన్ చేయడం అనట్లా. నేను మామూలుగా మాకు దాని ఏమంటారు ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు, ఎలా లైఫ్ని నెక్స్ట్ ఎలా లీడ్ చేయాలి, ఫిజికల్ హెల్త్ గురించి ఎలా మెయింటైన్ చేయాలి ఇదంతా చెప్పేవాళ్ళు. కాకపోతే ఒకటి ఆవిడ నమ్మేది ఏంటి అంటే అమ్మాయికి బంగారం ఉండాలి ఖచ్చితంగా. సో ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది అనగానే ఇమీడియట్గా ఫస్ట్ బంగారం కమ్మలు కొనిచ్చేవాళ్ళు వాళ్ళే, వాళ్ళే ఆశ్రమం అమ్మ ఖచ్చితంగా తనే గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి బంగారు కమ్మలు, వెండి పట్టీలు కొనిచ్చేవాళ్ళు. సో అవి పెట్టుకున్నారు అంటే మా ఆశ్రమంలో ఒక అక్క పెద్ద అక్క అయింది అని అర్థం. సో నేను మెచ్యూర్ అయ్యే స్టేజ్లో నేను ఆశ్రమంలో లేను. సో నా 10th అయ్యే వరకు కూడా నేను మెచ్యూర్ కాలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల. కరెక్ట్గా నా 10th అయిపోయే స్టేజ్లో నాకు మెచ్యూర్ అవ్వడము. అదే టైంలో అమ్మ సింగిల్ లేడీ, తను ఒక్కరే ఆశ్రమం నడిపేవాళ్ళు, డోనర్స్ ఉండేవాళ్ళు, కాకపోతే తనకి ఇంకా వేరే సపోర్ట్ ఏది లేదు. ఎంతసేపు తను పెన్షన్ నుంచి తన ఆస్తులు అమ్మేసి, వాళ్ళ అక్క డాక్టరు, ఇంకొక అక్క టీచరు, 4 సిస్టర్స్ వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, వాళ్ళ ఇన్కమ్ అంతా కూడా ఆశ్రమం మీద పెట్టేవాళ్ళు, వాళ్ళకున్న ఆస్తులు అన్నీ కూడా ఆశ్రమం మీద పెట్టారు, బయట నుంచి డోనర్స్ ఉండేవాళ్ళు. సో ఆవిడ చూసుకోవడము, తనకి ఎటువంటి బయట నుంచి మీడియా సపోర్ట్, మారల్ సపోర్ట్ ఇలాంటి లేకపోవడం వల్ల, అదే టైంలో గవర్నమెంట్ జేజే యాక్ట్ రిలీజ్ చేశారు. అంటే ప్రతి ఆర్ఫనేజ్కి కొన్ని రూల్స్, ఏవైతే కొంచెం వాళ్ళకి సరిగా అనిపించలేదో వాటిని తీసేయడం, ఇలాంటివి చేయడం, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఆవిడ అప్పటికే ఏజ్ ఆల్మోస్ట్ 50+ ఉండేవాళ్ళు మమ్మల్ని చూసుకుని, నేను చిన్నగా ఉన్నప్పుడే. సో ఆ ఏజ్లో తను చాలా డిస్టర్బ్ అయిపోయి, కరెక్ట్గా నేను 10th ఉన్న స్టేజ్లో, నేను 10th ఎగ్జామ్స్ రాశాను, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆశ్రమం మూయాల్సి వచ్చింది. అప్పటికి ఎవరెవరు చుట్టాలు ఉన్న పిల్లలందరినీ పంపించేయడం. ఎంతమంది ఉన్నారు అప్పటికి మీరు? మేము ఆల్మోస్ట్ 200+ ఉండేవాళ్ళము. సో అందరూ ఎవరొకరు చుట్టము, గార్డియన్, అక్క చెల్లి, తాతను, అమ్మమ్మను ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరిని అలా పంపించేశారు ఎక్కడో ఒక దగ్గర. నాకు ఒక్కదానికే ఎవరు లేరు అసలు, కంప్లీట్గా నా బయలాజికల్ పేరెంట్స్ ఎవరో తెలీదు, గార్డియన్, నా పుట్టిన తేదీ, ఊరు ఏమీ తెలీదు. సో నేను ఒక్కదాన్ని ఆ 10th వయసులో. ఆవిడ కంప్లీట్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు ఆ టైంలో. సో షీ హ్యాస్ టు క్లోజ్ కంప్లీట్లీ, ఎవరిని నేను చూసుకోను అన్న అంత డిస్టర్బెన్స్ ఫేస్ చేశారు ఆ టైంలో. సో నేను ఒక్కదాన్ని రోడ్ మీదకి రావాల్సి వచ్చింది. ఎట్లా, ఎక్కడికి వెళ్ళావు అప్పుడు నువ్వు అసలు అంత? ఐ వాజ్ హార్డ్లీ 13 ఇయర్స్ అప్పుడు, 13-14. నాకు ఒక చిన్న సందేహం, అప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే నీ ఊహ దగ్గర నుంచి కూడా వాళ్ళ అండర్లో ఉన్నావు, నీకు అసలు బయట ప్రపంచం తెలియదు, ఎవరితో ఎలా మెలగాలో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే నీకు. అదే అంటే ఒక పేరెంట్స్ దగ్గర ఉంటే, కొంతమంది పేరెంట్స్ మళ్ళీ అందరని కూడానండి, ఎట్లా మెలగాలో నేర్పిస్తూ ఉంటారు. నువ్వు ఎలాగ అప్పుడు బయటికి రాగానే ఎట్లా అసలు ఏం చేసావు? మాకు ఆశ్రమంలో ఉన్నప్పుడు అన్ని పనులు నేర్పించారు, అగరబత్తులు చేసే దగ్గర నుంచి పేపర్ బ్యాగ్స్ చేయడము, టైలరింగ్ ఇదన్నీ నేర్పించారు, కానీ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అందుకే అంటున్నది, ఆ బయటికి వెళ్ళడం అనేది అదే ఫస్ట్ టైం. సో నా దగ్గర ఒక 2 జతల బట్టలు తీసుకొని 150 రూపాయలు ఉండింది. సో అవి తీసుకొని నేను స్ట్రైట్ అవే దిల్షుఖ్నగర్ బస్ స్టాప్కి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, అప్పటికే సాయంత్రం చీకటి అయిపోయింది. కానీ ఆవిడ కూడా అన్నాళ్ళు పెంచిన వాళ్ళు, నీ ఒక్కరిని ఎందుకు వదిలేశారు నాకు అర్థం కాదు. ఆవిడ అసలు లేరు, ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు, మొత్తం ఆశ్రమాన్ని వదిలేసి.
పారిపోయారు అని నా ఉద్దేశం అది కాదు, ఏం చేయలేని ఏం చేయలేని స్థితిలో ఆవిడ కొంచెం మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయారు. సో ఇంకా తను నేను దేవుడి సర్వీస్ లో వెళ్ళిపోతాను అన్నారు. షీ వాజ్ ఎ నన్ బిఫోర్, అది వదిలేసి వచ్చారు. మళ్ళీ నేను వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోయారు. సో ఆ టైంలో అంత ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది, దిల్షుఖ్నగర్ బస్ స్టాప్ వచ్చాను నేను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా తెలియదు నాకు. ఆశ్రమంలో నేను ఒక యువరాణిలా పెరిగాను, అన్ని చాలా ఎక్కువ ఫెసిలిటీస్ నాకే ఉన్నాయి, ఎవరు రాలేదు కాబట్టి అటెన్షన్ ఎక్కువ ఉండింది. సడన్ గా నేను బస్ స్టాప్ కి రావడం, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఐ డింట్ ఈవెన్ నో వేరే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం కూడా తెలియదు నాకు. నాకు అప్పుడు అంటే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం కూడా తెలియలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియలేదు. సో నాకున్న ఒకే ఆప్షన్ ఆ నైట్ నేను సేఫ్గా ఉండడము. సో ఆ రోజు రాత్రి నేను దిల్షుఖ్నగర్ బస్ స్టాప్లో ఉన్నాను. సో చాలామంది ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు, సో బ్యాగ్ పెట్టుకొని అక్కడే అందరూ పడుకున్నట్టు పడుకున్నాను. కానీ ఆకలి బాగా, చాలా ఆకలి, ఎంత అప్పటిదాకా 3 పూటలు మేము కూర్చుంటే ఫుడ్ వచ్చేది, ఆ ఆకలి వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్నాను అలాగే ఉన్నాను. సో నెక్స్ట్ డే కూడా ఇంకేం చేయాలో తెలియలేదు నాకు. వాష్రూమ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, టైంకి స్నానం చేసేది డిసిప్లిన్ ఒకటి. సో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ అంకుల్కి, ఆయన నైట్ కూడా గమనించారు, ఎక్కడికి వెళ్ళాలమ్మా నువ్వు, ఏంటి నీ పరిస్థితి, ఇలా పలానా చోటు నుంచి వచ్చాను అంటే, సెట్ సరే వెళ్ళండి వాష్రూమ్కి వెళ్ళి నేను బయట వెయిట్ చేస్తాను, ఎవరిని రానివ్వలేదు. ఆ 2 రూపీస్ తీసుకుంటారు కదా, అది కూడా తీసుకోలేదు, వెళ్ళమ్మా అని పంపించారు. వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నేను అడిగారు మరి ఎక్కడుంటావు ఏంటి అంటే, నాకు తెలియదు అంకుల్ ఎక్కడుండాలి ఏంటి అని. ఫస్ట్ కొన్ని రోజులు పట్టించుకోలేదు, మామూలుగా వాష్రూమ్ వరకు ఆయన నాకు ఎలవ్ చేసి బస్ స్టాప్ లోనే ఉన్నా. నీకు భయమే లేదా అంత అబ్జర్వ్ చేస్తారు, నిన్న ఏమైనా చేస్తారు? భయం, సెక్యూరిటీ లేదు కదా మనకి సొసైటీలో, ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు అన్నది వి హావ్ టు యాక్సెప్ట్. అది ఆ టైంలో భయం అంటే కూడా ఏంటో తెలియదు, స్థితిలో ఉన్నా భయము అనేది ఇలా ఉంటది అని కూడా తెలియదు. ఉన్నాను అంతే, ఏ ఫీలింగ్స్ లేదు, ఏ ఇమోషన్ లేదు, ఉన్నాను అంతే. నెక్స్ట్ డే నాకు ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే ఆకలి. నేను మంచిగా తినేదాన్ని, ఆకలి బాగా అయ్యింది, అసలు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కటి తెలుసు, దిల్షుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ ఫేమస్, స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడ అన్నదానం చేస్తున్నారు, తిన్నాను, ఆ పూట గడిచిపోయింది. నెక్స్ట్ డే ఏం చేయాలి అన్నది, నెక్స్ట్ పూటకి ఏం చేయాలి అన్న ఆలోచన ఎక్కువ ఉండేది, కానీ భయం లేకుండే. కాకపోతే అక్కడ బెగ్గర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో ఒక లేడీ బెగ్గర్ ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని భయం వేసినప్పుడు. సో ఆమె ఆడుకోవడంతో పాటు నాకు కూడా కొంచెం నేర్పిస్తే ఆ టైంలో ఇంకా వచ్చింది, టైంకి తిన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్గా ఉండింది నాకు అప్పుడు. సో కొంతకాలం నేను అడుక్కొని తిన్నాను. ఆ టైంలో నాకు అంతకన్నా ఏం చేయాలో తెలియలేదు. అక్కడే ఆ గుడి దగ్గర, గుడి దగ్గర కాదు బస్ స్టాప్లోనే. సో బస్ స్టాప్లోనే కూర్చున్నాను, చాలా కాలం కూర్చున్నాను. కొంత అంటే సెక్యూర్డ్గా అనిపించింది. నైట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి నేను ఆకలేస్తుందని అడిగినప్పుడు, అండ్ యూనో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను చిన్నపిల్లని. అక్కడి నుంచి పారిపోయి చాలా దూరం పరిగెత్తాను. అవతల బస్ స్టాప్ నుంచి ఇటు సైడ్ 107 బస్ స్టాప్ అని ఉంటుంది, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాను చాలాసేపు, ఏం చేయాలో తోచక. అక్కడ కూర్చొని 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 అక్కడ జనాలు ఎప్పుడైతే ఎక్కువయ్యారో మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఇలా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నేను గుడి దగ్గర కొన్ని రోజులు తిండము అక్కడే, అక్కడ బస్ స్టాప్ లో, బస్ స్టాప్ లోనే. అసలు ఒక అక్కడ ఉన్న ఒక పోలీస్ ని అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచన కూడా లేదు, థాట్ ప్రాసెస్ లేదు నాకు, అంత థాట్ ప్రాసెస్ కూడా లేదు చిన్నపిల్లని. సో చాలా కాలం ఒక 2-3 మంత్స్ అక్కడ తిరిగిన తర్వాత ఎవరైతే వాష్రూమ్స్ దగ్గర ఉండే వాచ్మెన్ ఉన్నారో ఆయన ఒకటి చెప్పారు, ఇలా లేడీస్ హాస్టల్స్ ఉంటాయమ్మా, మరి అక్కడికి వెళ్తావా, నేను పంపిస్తాను అన్నారు. బట్ ఒక నెల అంటే సపోర్ట్ చేసుకుంటాం, తర్వాత ఏం చేయాలి అన్న టైంలో ఆయన తెలిసిన స్కూల్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళండి, మీరు ట్యూషన్ టీచర్గా తీసుకుంటారు, వాళ్ళు మనీ పే చేస్తారు అని చెప్పారు. 14-15 ఉంటాయి. సో ఆ స్కూల్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు స్కూల్ అయిపోయాక ఈవినింగ్ అవర్స్లో ఈ డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అటెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈవినింగ్ ట్యూషన్స్ లాగా చెప్పేవాళ్ళు స్కూల్ వాళ్ళే. సో వాళ్ళు తీసుకున్నారు వెళ్ళగానే. కొంచెం నా లాంగ్వేజ్ అది బాగుంటుంది, ఎందుకంటే ఆశ్రమంలో మాకు బాగా లాంగ్వేజ్ స్కిల్స్ మీద బాగా పనిచేసేవాళ్ళు. ఖచ్చితంగా సమ్మర్లో మేము బుక్స్ చదవాలి, స్టోరీ బుక్స్ చదవాలి, ఆ చదివిన బుక్స్ మేము మళ్ళీ రిఫ్లెక్ట్ చేయాలి, ఇదంతా ఉండింది.
సో ఆ లాంగ్వేజ్ బాగోవడం వల్ల ఇమీడియట్గా తీసుకున్నారు. కాకపోతే మై శాలరీ వాస్ 1200, అప్పుడు 1200 ఇస్తాము. బట్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన 10 స్టూడెంట్స్, 15 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించాలి ఆ మంత్లో, అప్పుడే ఇస్తాము, లేదంటే ఇవ్వము. సో 1 మంత్ కష్టపడే ఫస్ట్ మంత్ ఏం రాలేదు. ఆ ఫస్ట్ మంత్ రాక నేను ఈ స్ట్రగుల్ అయ్యేది చూసి ఆ అంకుల్ ఒక అక్కడ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఏజ్ ఎక్కువనే చెప్పారు. పెద్ద అమ్మాయి పర్సనాలిటీ వల్ల కొంచెం ఏజ్ ఎక్కువనే చెప్పి మాకు తెలిసిన అమ్మాయి అని ఆయనే ఫస్ట్ మంత్ ఫీజు కట్టారు. కొంచెం వాష్రూమ్ ఇన్ఛార్జ్ ఆయననే ఒక 1 మంత్ ఫీజు కట్టి ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను లైఫ్ నేను. సో ఈ ట్యూషన్స్ చెప్పుకుంటూనే ఇంకా బెటర్ ఏదన్నా చేద్దాము అని అనుకున్నప్పుడు పేపర్లో చూసి సికింద్రాబాద్లో ఒక బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్ ఉంది అని తెలుసుకొని ఆల్మోస్ట్ 15,000 అని వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. సరే అని ఆ వచ్చే 1200లో నాకు 1000 రూపీస్ హాస్టల్ ఫీ ఉండేది. అప్పుడు తక్కువ, ఇప్పుడు 5,000 అలా ఉంది తక్కువ. కాకపోతే షెల్టర్, ఫుడ్ టైంకి ఉంది, దట్ ఈస్ సేఫ్ ఫర్ థింగ్ ఫర్ కడుపుకి శరీరానికి రెండు సేఫ్ సేఫ్. సో ఆ 200 ఎలానో బస్కి వెళ్ళి వచ్చేదాన్ని, కొంచెం దూరం నడిచేదాన్ని సికింద్రాబాద్ వెళ్ళాను. అక్కడ కూడా బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్లో తీసుకున్నారు. అది కూడా టార్గెట్ బేస్డ్. అది ఏంటి అంటే అప్పుడు కాల్ సెంటర్ అంటే ఇలా ఉంటుంది అన్న ఐడియా లేదు, జాబ్ అనేదే కొత్త నాకు. సో ఒక చిన్న ఇల్లు ఉండేది, అందులో నాతో పాటు ఇంకో 4 మగవాళ్ళు ఉండేటోళ్ళు, నేను ఇంకొక అమ్మాయి. సో అతను ఎవరైతే హెడ్ బాస్ ఉంటాడో ఆయన నన్ను అడిగారు అన్నమాట, ఎక్కడ ఉంటావు నువ్వు, ఏంటి ఇలా హాస్టల్లో ఉంటాను, ఎంత. సో ఒకసారి అడ్వాన్స్ అడిగాను యాక్చువల్గా అతన్ని. సో ఆయన డీటెయిల్స్ అడిగి తీసుకొని, మరి అక్కడ ఎందుకు ఉంటావు, ఇక్కడే ఉండొచ్చు కదా, ఇక్కడ నైట్ ఎవరు ఉండరు, ఉండు నేను సపోర్ట్ చేస్తాను, అది కొంచెము ఇట్ వాజ్ లైక్ ఓవర్ రూల్ చేద్దామన్న ఇదిలో అడ్వాంటేజ్ తీసుకుందామని స్టార్ట్ చేశారు. ఐ హ్యాడ్ టు రన్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ అర్థం కాలేదు నాకు, అబ్బా ఎవరో అంకుల్ చూసుకుంటా అన్నారు కదా అన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉండింది. తర్వాత లేటర్ ఎందుకు చూసుకుంటాం అంటున్నారు, లేటర్ ఆయన టచ్ చేయడం, నన్ను ముట్టుకోవడము, అడ్వాంటేజ్ తీసుకోవడం, లంచ్ టైంలో వచ్చి ఇంత పక్కన కూర్చొని ఇలా చేయడం, ఇదంతా నాకు నచ్చలేదు. సో అక్కడి నుంచి పారిపోయాను, పారిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ అదే స్కూల్లో జాయిన్ అయ్యాను. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ ఒక 2-3 ఇయర్స్, 1 ఇయర్ కంప్లీట్గా ఆ స్కూల్లో చేశాను. తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను, కుంట్లూరు, హైత్నగర్ దగ్గర కుంట్లూరులో లోయలా స్కూల్ అని ఉంటుంది. సో ఇక్కడ నా హాస్టల్ మేట్ చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ స్కూల్లో జాయిన్ అయ్యాను. దేర్ లాంగ్వేజ్ బాగుంది అని చెప్పి, ఐ వాజ్ హార్డ్లీ 16-17 ఇయర్స్, బట్ నాకు 10th చెప్పడానికే డైరెక్ట్ తీసుకున్నారు. నా రీడింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అది చూసి 10th క్లాస్ ఇంగ్లీష్ చెప్పడానికి, స్మాల్ స్కూల్, ఆ రోజుల్లో అవన్నీ పెద్దగా పట్టింపులు ఉన్నాయి, చిన్న స్కూల్, ఈ ప్రామిస్డ్ మీ టు పే 3,000 ఇస్తాను అన్నారు. సరే వాళ్ళ తెలిసిన ఒక పేరెంట్ ఇంట్లో ఒక చిన్న రూమ్ ఇచ్చారు, రూమ్ రెంట్ వాజ్ 150 రూపీస్. సో అక్కడే ఉన్నాను, ఆంటీ వాళ్ళు చూసుకునే వాళ్ళు. సో అక్కడి నుంచి మళ్ళీ నేను వేరే స్కూల్కి షిఫ్ట్ అవ్వడానికి దిల్షుఖ్ నగర్ వచ్చాను. దిల్షుఖ్ నగర్ ఇస్ లైక్ మై ఏమంటారు అమ్మగారి ఇల్లు. అయితే ఇక్కడ నాకు ఒకటి చిన్నది అడ్డుపడుతున్నాను. ఇప్పుడు అన్నేళ్ళు నువ్వు ఇంచుమించు 10 ఇయర్స్ అంత 13 ఇయర్స్ ఆర్ఫనేజ్లో అదే సిస్టర్ దగ్గర ఉన్నారన్నావు, అక్కడ మీకు పిల్లల్లో పిల్లలు ఎలా ఉండేవారు, అసలు మీరు కొట్టుకోవడం కానీ, అంటే పిల్లల్ని సాధారణంగా అదే పెద్ద విషయం కాదు, కొట్టుకోవడం తప్పని కాదు, కొట్టుకుంటే మిమ్మల్ని సర్ది చెప్పడం కానీ ఎలా ఉండేది అసలు? అంతా ఒక నార్మల్ ఫ్యామిలీలో, అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ఇప్పుడు నాకు కంప్లీట్గా తెలుసు. ఒక ఫ్యామిలీలో పిల్లలు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళము. మాకు అక్కడ ఉండడం కూడా అమ్మ ఉంది, ఇల్లు ఉంది. మేము ఆశ్రమం అనకపోయేది, మా ఇల్లు, ఇంట్లోకి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నాం ఇంతవరకే. మమ్మల్ని ఆశ్రమంలో ఉన్నప్పుడు అమ్మ చదివించడం కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపలేదు, ప్రైవేట్ స్కూల్స్కే పంపేవాళ్ళు. చిన్న స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్కే ఫీజు కట్టి మిగతా స్టూడెంట్స్ ఎలా ఉన్నారో అలా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి పంపించేవాళ్ళు. చదువు చెప్పడం అన్ని ఆవిడే, అన్ని ఆవిడే, ట్యూషన్స్కి వాటికి వెళ్ళారు కదా, ఏం లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈవినింగ్ రాగానే ఆవిడే క్లాసెస్ చెప్పేవాళ్ళు మాకు, క్లాస్ వైజ్ క్లాస్ తీసుకున్నాం. కొంచెం నాలాగా కాస్త కూస్త వర్డ్ పవర్ ఉన్న వాళ్ళు మేము మా జూనియర్స్కి చెప్పేవాళ్ళము, మ్యాథ్ ఒకరు, ఇంగ్లీష్ ఒకరు ఇలా చెప్పేవాళ్ళు.
సో మాకు అక్కడ అన్ని ఫెసిలిటీస్, కొట్టుకోవడం అంటే ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ దాని గురించి కాదు, కొట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఎలా, ఇప్పుడు ఇంట్లో అయితే అమ్మా నాన్న ఒక రకంగా సర్ది చెప్తారు, ఏదో ఇద్దరిని వేడి చేస్తారు, అక్కడ మీకు అందరికి కలిపి 200 మందికి ఒకళ్ళే అమ్మ అమ్మ, అక్కడ ఎలా మిమ్మల్ని సర్ది చెప్పేవారు? అసలు సర్ది చెప్పడం ఉండదండి, వి హావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ అంతే. ఖచ్చితంగా మీరు కొట్టుకుంటే మీరే సర్దుకోవాలి, సర్దుకోవాలి, తప్పుని ఖచ్చితంగా, తప్పు చేసిన వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి. అమ్మ బుజ్జి కన్నా ఇదేమీ లేదు, గారాలు ఉండవు, గారం అస్సలు చేయరు. నువ్వు తప్పు చేసావా పనిష్మెంట్ తీసుకోవాలి, ఎవరైనా సరే పనిష్మెంట్ బేర్ చేయాలి. అలాగే మంచి చేసావా రివార్డ్ నీకు ఉంది. ఆ రివార్డ్ అండ్ కాన్సిక్వెన్సెస్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను నా స్టూడెంట్స్కి చెప్తాను, అది నాకు మా అమ్మ బాగా నేర్పించారు. అది ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, చిన్నపిల్ల మా దాంట్లో నేనున్నప్పుడు 1 ఇయర్ బేబీ కూడా ఉండింది. సో ఎవరైనా సరే కాన్సిక్వెన్స్ బేర్ చేయాలి, రివార్డ్ ఫేస్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు అదే కనుక పేరెంట్స్ రక్షణలో ఉంటే కనుక, మామూలుగా జనరలైజ్ చేస్తున్నా, పిల్లలు అల్లరి చేసినా కొట్టుకున్నా కూడా వాళ్ళు కొంచెం గారం చేసి చెప్తారు. అంటే నా లెక్క ప్రకారం ఏంటంటే పిల్లలకి ఆ గారం కూడా అవసరం, ఎందుకంటే అది ఒక ఎఫెక్షన్, గారం ఎఫెక్షన్. వాళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీస్ నేర్పుతూనే వాళ్ళ మీద ఎఫెక్షన్ కూడా చూపించాలి. చిన్నతనం కదా, వాళ్ళ మనసు మీద చెడు అనేది పడకూడదు. ఎప్పుడైనా నీకు ఇప్పుడు జరిగిపోయింది తలుచుకున్నప్పుడు, అరే అప్పుడు మేము కొట్టుకుంటుంటే నాకు పేరెంట్స్ ఉండుంటే నన్ను వేరేగా చూసేవారు, అలాంటి భావన ఎప్పుడైనా వస్తుందా నీకు? అప్పట్లో ఎప్పుడు రాలేదు. అప్పుడు కాదంటున్నా, అప్పుడు అసలు నీకు తెలియదు కదా, ఇప్పుడు అంటే ఇప్పుడు అవి తలుచుకుంటే ఏమైనా అనిపిస్తున్నా అసలు అవేం పట్టించుకోవా ఇప్పుడు? అసలు లేదు, ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీలో ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము. గారము అనేది చేసేవాళ్ళు మాకు, ఎలా మామూలుగా ఒక ఆశ్రమాలలో, ఆర్ఫనేజెస్, హోమ్స్లో, వీటిలలో ఎలా ఉంటుందో నేను పెద్దగా అప్పుడు నాకు తెలియదు, కానీ మాకు సమ్మర్ వస్తే ఖచ్చితంగా వెకేషన్ ఉంటుంది. ఆ వెకేషన్ కూడా సౌత్ ఇండియా, ఒక్క ఏరియా కాదు సౌత్ ఇండియా మొత్తం తిరగాలి. సో అది మేము ఎర్న్ చేసుకోవాలి. నేను ఆ సౌత్ ఇండియా మొత్తం టూర్ వేసి రావాలి అని అంటే దానికి సరిపడా నేను ఎర్న్ చేసుకోవాలి. ఆ సమ్మర్లో మాకు చింతపండు ఒలవడము, పేపర్ బ్యాగ్స్ చేయడము, అగరబత్తులు చేయడము, ఇది ఒక సైడ్ ఒక పార్ట్ ఆఫ్ ది వర్క్ డేలో. అయితే మార్నింగ్ హాఫ్ సెషన్ ఏముంటుంది, మార్నింగ్ సెషన్ అంటే ఖచ్చితంగా చదవాలి, ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ చదవాలి. షీ యూజ్ టు బ్రింగ్ మాట అన్ని బుక్స్ తెచ్చి మా ముందు పడేసేవాళ్ళు, అందులో మంచి బుక్, చెడ్డ బుక్ అనేది మాకు తేడా తెలీదు, ఆవిడ ఎప్పుడు చెప్పలేదు. పిక్ వన్, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, చదవండి, మీరు చదివిన జిస్ట్ నాకు చెప్పండి, అండ్ దట్ టు ఇన్ ఇంగ్లీష్. అందులో ఉన్న వర్డ్స్ యూజ్ చేయడానికి వీల్లేదు, సేమ్ యూజ్ చెప్పడానికి వీల్లేదు. సో యూ హ్యావ్ టు స్పీక్ టు మీ. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్ పాయింట్ మాట మాకు. అక్కడ బాగా చదివితే ఒక పాయింట్ ఎర్న్ చేస్తాం, ఆఫ్టర్నూన్ ఇక్కడ వర్క్ బాగా చేసుకుంటే ఒక పాయింట్ ఎర్న్ చేస్తాం. సో ఇంతకన్నా గారం చేసేది ఏముంటుంది? సో ఇలా మేము మంచిగా ఎర్న్ చేసాము అంటే మాకు టూర్ లేదా షాపింగ్ లేదా మంచి ఫుడ్, ఫుడ్ దగ్గర మాకు ఎప్పుడు డౌట్ లేదు. వి హ్యాడ్ ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. నేను చైల్డ్హుడ్లో తిన్న ఫుడ్ ఇంకెవరు తిని ఉండరు, అంత మంచి ఫుడ్ తీసుకున్నాను. సో ఇలా మాకు నేర్పించేవాళ్ళు అన్నమాట, నీకు ఒకటి కావాలి అంటే నువ్వు దానికోసం ఖచ్చితంగా కష్టపడాలి, నీకు ఈజీగా రాదు. సో ఆ పాయింట్ మీదనే మేము ఇప్పటికి కూడా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పని దాన్ని చెప్తున్నావు, నెక్స్ట్ ఇంకా స్కూల్లోకి మారాను అన్నావు కదా, అక్కడి నుంచి కంటిన్యూ చే. సో మధ్యలో తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. సో స్కూల్లో చేంజ్ అయ్యాక అక్కడి నుంచి మళ్ళీ దిల్షుఖ్ నగర్కి వచ్చాను, సొంత ఇంటికి వచ్చినట్టు హాస్టల్కి వచ్చాము. నేను ఇంటర్ చేయడానికి ట్రై చేశాను. సో తెలిసిన కొన్ని కాలేజెస్ని అప్రోచ్ అయ్యాం, కానీ నా దగ్గర ఓన్లీ 10 సర్టిఫికేట్ ఒకటే ఉండింది, ఒక ఐడి ఐడెంటిటీ అనేది ఏదీ లేదు, ఓన్లీ 10 సర్టిఫికేట్లో నా నేమ్. అండ్ దట్టు మమ్మల్ని పెంచిన అమ్మ ఓసీ, సో తను నాకు కూడా ఓసీ అని రాశారు అక్కడ. సో ఒక కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి అంటే మెయిన్ డబ్బు ఉండాలి, ఫస్ట్ ఫీజు కట్టాలి. అప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజెస్ని అప్రోచ్ అవ్వాలి అన్నంత ఆలోచన లేదు. సో ప్రైవేట్ కాలేజెస్, 2-3 కాలేజెస్కి వెళ్ళాను, వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు తీసుకోమని చెప్పారు. అంటే వాళ్ళు అడిగిన ఒక అసలు ఎవరు నువ్వు, నిన్ను ఎందుకు తీసుకోవాలి మేము, నీ దగ్గర డబ్బు లేదు. సో ఒక ఒక ప్రిన్సిపల్ అయితే నేను డబ్బు పే చేయగలను నీకు, బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఆ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఎవరిస్తారు? సో నేను డబ్బు ఇవ్వగలను, ఫీజు అంటే తీసేయగలను, ఫీజు లేకుండా సీట్ ఇవ్వగలను, కానీ నీకు ఆ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఎవరిస్తారు? ఎవరు నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? 2-3 కాలేజెస్లో రిజెక్ట్ చేశారు.
ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక కాలేజ్లో వెళ్ళి కాలు పెట్టి అడుక్కున్నాను నేను, ఎలాగైనా ఏదైనా చేసి నాకు ఇంటర్ చేయించండి, నేను చదువుకుంటాను. బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎంత రిజెక్ట్ చేశారంటే, ఒకరోజు వెళ్తే మళ్ళీ వాచ్మెన్ మంటారు కాలర్ పట్టుకొని బయటికి ఇసిరేసాడు ఆయన. ఏంటమ్మా సిగ్గుండాలి నీకు రావడానికి, ఎన్నిసార్లు వస్తావు వద్దంటే, అలా రిజెక్ట్ చేశారు. దెన్ ఐ కేమ్ బ్యాక్. మళ్ళీ నాకు ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి చదివితే మళ్ళీ నాకు ఫుడ్ ఎక్కడ, హాస్టల్ ఫీజు కట్టాలి. మై ఓన్లీ కన్సర్న్ వాజ్ ఆ రోజు నేను తిండి తినాలి, ప్రొటెక్టెడ్గా ఉండాలి. సో ఐ స్టార్టెడ్ మళ్ళీ ఇంకొక స్కూల్లో జాయిన్ అయ్యాను. సో ఈ గ్యాప్లో నాకు మా రూమ్మేట్ ఒక అమ్మాయి, తను దిల్షుక్ నగర్లో యానిమేషన్ కోర్స్ నేర్చుకుంటుంది, వాళ్ళ క్లాస్మేట్ మా హస్బెండ్. సో తనని పరిచయం చేసింది. అక్కడ తను పరిచయం అయినప్పుడు నేను ఇట్లా నా పలానా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు, ఫస్ట్ నార్మల్గా ఫ్రెండ్స్ లాగానే అనుకున్నాము. బట్ ఆయనకి చెప్ప అంటే కనుక్కున్నారు ఎవరు మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో. సో వెన్ ఐ టోల్డ్ హిమ్ నాకు అమ్మ నాన్న లేరు, నేను ఇలా స్ట్రగుల్ అవుతున్నాను, దెన్ హీ సెడ్ పర్వాలేదు. ఫస్ట్లో అందరూ మామూలుగా అట్రాక్టెడ్ అన్నా, లేటర్ హీ సెడ్ నేను ఐ లవ్ యూ చెప్పడాలు ఇదంతా నాకు తెలీదు, ఒక్కటి చెప్తాను నీకు మంచి లైఫ్ ఇస్తాను, పెళ్లి చేసుకుంటాను, నువ్వు నా దగ్గర ఉండు, అంటే నేను చూసుకుంటాను నిన్ను అని. ఫ్రమ్ దట్ డే నాకు ఈ హాస్టల్ ఫీజు టెన్షన్ పోయింది. ఐ వాజ్ 18, సో హీ ఈజ్ ఆల్సో లైక్ 19, అంతకు మించి ఏం లేరు. చిన్న ఏజ్ లో అతను అడగడం, నువ్వు యాక్సెప్ట్ చేయటం? యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ భయం ఒకటి ఉండింది, అందుకే అడుగుతాను. టెన్షన్ ఒకటి ఉండింది, భయపడేయడానికి కూడా కాన్సిక్వెన్సెస్ తెలియని వయసు, నమ్మే వయసే కానీ ఎవరి మాటలు చెప్పినా నమ్మే వయసే కానీ అనుమానించే వయసు, అనుమానించలేదు. కానీ వెళ్ళాలంటే కొంచెం నెగ్లిజెన్స్ కూడా ఉండింది, కొంచెం భయం ఉండింది. చాలా కాలం నా కోసం వెయిట్ చేశారు, తిరిగారు నా హాస్టల్ చుట్టూ తిరిగారు. టైంకి పాపం ఆయన కూడా స్టూడెంటే అప్పుడు, బట్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళో తెలియదు, తెచ్చి హాస్టల్ ఫీజు కట్టేవాళ్ళు. సో అది ఆయన కూడా పక్కన ఒకసారి తెచ్చి ఇచ్చేవాళ్ళు టైంకి. సో అది నేను చూసుకున్నాక నాకు అనిపించింది, నేను ఇప్పుడు సెక్యూర్డ్గా ఉన్నాను, సో నేను భయపడాల్సిన పని లేదు. అంటే నువ్వు అసలు మామూలుగా సినిమాలు చూసేదానివా? అసలు డబ్బులు లేవు కాబట్టి సినిమాలు చూసే ఛాన్స్ లేదా? వెళ్ళాలని కోరిక ఉండేది బాగా. మా రూమ్మేట్స్ అది వెళ్తున్నప్పుడు, మా ఆయన పరిచయం అవ్వక ముందు బిర్యానీ వాజ్ ఏ డ్రీమ్ ఫర్ మీ. ఒక పూట బిర్యానీ తింటే బాగుండు, వాళ్ళందరు షాపింగ్కి వెళ్ళేది, హాస్టల్ అమ్మాయిలు కొంచెం ఫ్రీగా తిరగడం, వాళ్ళదంతా చూసి నాకు కూడా అలా తిరగాలి, నేను కూడా తినాలి బిర్యానీ, సినిమాకి వెళ్ళాలి. అసలు మా మేమిద్దరం కలిసింది కూడా ఒక థియేటర్లోనే, నా రూమ్మేట్ ఒక అమ్మాయి అది చెప్పారు, తను మూవీకి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళింది. తన ఫ్రెండ్ వచ్చాడు, ఆ అబ్బాయి మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. సో వాళ్ళిద్దరు ఫ్రీగా మాట్లాడుకోవడానికి మా ఇద్దరిని ఒక పక్కన కూర్చోబెట్టారు సినిమాలో. ఇప్పటికి కూడా మేము జోక్ వేసుకుంటాం అన్నమాట దాని మీద, రెడీ మూవీ అని. సో ఇద్దరం కూర్చొని అలా మాట్లాడుకొని ఆయన ఆ మూవీలో మీట్ అయ్యాము. తర్వాత ఇంకా ఆయన భయమే లేదా, ఎవరో మనిషి వచ్చి అడిగాడు తెలియని కొత్త మనిషి, లేకపోతే నాకు ఈ టైంకి సెక్యూరిటీ దొరికింది బాగానే ఉంటుంది అని అనుకున్నా, అంతే అనుకున్నాడు. లైఫ్ బాగున్నాక నవ్వుకుంటూ చెప్పుకుంటాం మనం, ట్రాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ యాంగిల్ అడుగుతున్నాను, అదే నీకు భయం లేదా అనిపిస్తుంది? నాకు నాకురికి నాకున్న క్యూరియాసిటీ కొద్ది అన్నాను. అప్పుడు భయం కన్నా ఆ టైంలో నాకు మెయిన్ అనుకున్నది సేఫ్టీ అండ్ ఫుడ్, మెయిన్ ఫుడ్. నేను దిల్షుక్నగర్ బస్ స్టాప్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆకలి తట్టుకోలేక, అప్పటికి 3 డేస్ అయింది తినేసి, ఆకలి కడిపేసి, మంచినీళ్ళు కూడా దొరికేవి కాదు అప్పుడు, ఆకలి తట్టుకోలేక పుట్ట పట్టుకొని ముడుచుకొని పడుకునేదాన్ని, ఏడ్చేదాన్ని, ఎవరైనా పెడితే బాగుండు ఫుడ్ బా అన్న ఆ టైం చూశాను. అప్పుడు అనిపించింది నన్ను అసలు అమ్మా నాన్న ఇలా వదిలేశారని, వాళ్ళ మీద కోపం వచ్చింది ఎప్పుడైనా నీకు? ఆ థాట్ కూడా ఎప్పుడు రాలేదు. అసలు కూడా లేదా నీ కోపం మీద? ఆ కోపం అనేది ఎప్పుడూ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు మొత్తం ఐడియానే లేనప్పుడు వాళ్ళ మీద కోపడ్డం కాదు. నువ్వు ఇంత స్ట్రగుల్ అవడానికి కారణం వాళ్లే కదా. అంటే ఏమనిపిస్తుంది అంటే, ఒక తండ్రి అనేటోడు పిల్లల్ని పొట్టలో దాచుకుంటారు అని అంటారు, అంత భారం ఎందుకు అనిపించానో మరి, నేను ఆయన బిడ్డనా కాదా, వాళ్ళకేమి ఏం జరిగిందో తెలియదు నాకు. ఏది జరిగినా వదిలేసి ఆయన వెళ్ళిపోవడము అది ఒక్కటి నాకు, అంటే కోపం కాదు కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను దాని గురించి. ఒక తండ్రి స్థానంలో ఉన్న అతను ఆడపిల్ల
ఒక బిడ్డని ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు, ఎందుకు చేశాడు అలా. అండ్ నేనెప్పుడు ఎక్కువ శాతము అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎక్కువ చూస్తుంటాను. మేబీ ఈరోజు నేను ఇంత ఇండిపెండెంట్గా ఇంత సంతోషంగా ఉండడానికి కోపం అనేది ఎప్పుడు లేదు నాకు. కోపడను కూడా, అవసరం లేదు అనే అనిపించింది. వాళ్ళు ఎలా నేను అవసరం లేదు అనుకున్నారో, నేను అలాగే వాళ్ళ అవసరం లేదు. సో ఆ కోపం అనేది ఎప్పుడు రాలేదు. కాకపోతే ఎప్పుడు నాకు అమ్మ నాన్న లేకపోవడం వల్ల నాకు ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మ నాన్న ఉండుంటే నేను ఇంకా బెటర్గా ఉండేదాన్నేమో అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ది బెస్ట్లో నేను ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు ఆ థాట్ చేయలేదు. సో భయం అనేది అనిపించింది నాకు, అంటే ఏమైపోతాను అన్న భయం అనిపించలేదు, కానీ ఏం జరుగుతుందో ఇప్పుడు. సో ఒక వ్యక్తి వచ్చి, అప్పటి వరకు నేను చూసిన మగవాళ్ళంతా కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడము, నన్ను ఫిజికల్గా హెరాస్ చేయడము, మెంటల్గా టార్చర్ చేయడము, ఇవే చూశాను. ఒక చిన్నపిల్లోడి నుంచి ముసలోడి వరకు ఇవే చూశాను ఎక్కువ. కానీ ఒక వ్యక్తి వచ్చి నాకు లైఫ్ ఇస్తా అన్నారు. సో ఎంతవరకు వెళ్తుంది, ఓకే వెళ్దాం, సెక్యూరిటీ, నాకు సెక్యూరిటీ దొరుకుతుందో అని. మెయిన్ ఆ టైంలో నేను ఆలోచించింది నా హాస్టల్ ఫీజు వెళ్ళిపోతుంది, నాకు షెల్టర్ ఉంది, ఈ మంత్ ఫీజు వెళ్ళిపోతుంది, షెల్టర్ ఫుడ్. ఆ టైంలో అంతకు మించి ఎక్కువ ఆలోచించలేదు, యాక్సెప్ట్ చేశాను. చాలా కాలం తర్వాత అది కూడా, ఆయన మా హాస్టల్ చుట్టూ తిరగడము, నా కోసం గంటల తరబడి వెయిట్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత చిన్న చిన్న పిల్లని నేను నెగ్లిజెంట్గా ఉన్నాను. తర్వాత నేను ఆలోచించి ఓకే రిస్క్ తీసుకుందాము. ఆయన దగ్గర కూడా చిన్నపిల్లాడే, నువ్వు చిన్నపిల్లవి, అతనికి ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం అంటే పెద్ద లెక్కలో ఎలా పోషిస్తాడు అనుకున్నావు నువ్వు? పేరెంట్స్ అంటే ఊరికేస్తా నేను, నాకు తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు నీకు ఇంకాను, కానీ ఏం ఆలోచన లేదు? ఏమి లేదు అప్పుడు, ఏం ఆలోచన లేదు. ఫీజు కడతానని చెప్పాడా నువ్వు? నన్ను పెళ్లి చేసుకుని ఫీజు కట్టి చూస్తానని చెప్పాడా అతను? అది ఫీజు కడతాను అని కూడా అనలేదు, డైరెక్ట్ తీసుకొచ్చి కట్టేశారు. నేను ఒకటే మాట అన్నారు, నీకు మంచి ఫ్యామిలీ ఇస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఈ ఐ లవ్ యూ చెప్పడం ఇదంతా నాకు చేత కాదు, మంచి ఫ్యామిలీ ఇస్తాను, నేను సెక్యూర్డ్గా చూసుకుంటాను, ఫీజు కడతాను అని కూడా నాతో ఎప్పుడు అనలేదు. డైరెక్ట్ తీసుకొచ్చి మా హాస్టల్ వార్డెన్కే పే చేసేసారు. ఎవ్రీ మంత్ టైంకి పాపం ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ఇప్పుడు ఆలోచన చేయడమే తప్ప, డైరెక్ట్గా తెచ్చి హాస్టల్లో పే చేసేసేవాళ్ళు ఫీజు. సో అది కొన్ని నెలలు చూసిన తర్వాత నాకు హ్యాపీగా అనిపించింది, సెక్యూర్డ్గా అనిపించింది. దెన్ వి స్టార్టెడ్ అవర్ లైఫ్. ఆయన యానిమేషన్ కోర్సు తను కూడా ఆపేశాడు మధ్యలో, ఒక దగ్గర జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ కోసం వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము యాక్చువల్గా. అప్పుడు ఆయన అక్కడ జాబ్ చేశారు. మీ మ్యారేజ్ మీ ఇద్దరు చేసుకున్నారా, వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా ఫస్ట్? మేమే చేసుకున్నాం, వాళ్ళకి చెప్పలేదు. చెప్పలేదు, వైజాగ్ వెళ్ళిపోయాము యాక్చువల్గా. అక్కడ నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో స్టార్ట్ చేశాను జాబ్. అప్పటికి ఇంకా నేను డిగ్రీ స్టార్ట్ చేయలేదు, ఇంటర్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ 10th క్వాలిఫికేషన్తోనే ఉన్నాను. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ వెళ్ళి నాకు 9,000 ఏమో పే చేసేవాళ్ళు. ఆయన ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో, యానిమేషన్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ మేము కలిసి ఉండడానికి యాక్సెప్ట్ చేయరు కదా. సో మా స్కూల్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇలా సామూహిక వివాహాలు ఉంటాయి చేసేసుకోండి అంటే, ఒక టెంపుల్కి వెళ్ళి సామూహిక వివాహానికి అప్లై చేసి పెళ్లి చేసేసుకున్నాము. అక్కడ పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఉన్నాము. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక నేను డైరెక్ట్ హైదరాబాద్ రావడంతో ఒక కాలేజ్లో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి ఏం చదివావు? 10th. 10th తోటి ఎలా ఇచ్చారు అసలు జూనియర్ లెక్చరర్గా? అండ్ స్కిల్స్ బాగున్నాయి అని తెలిసిన వాళ్ళు మేనేజ్మెంట్. సో వాళ్ళకే అది అత్యవసరం ఉండింది అప్పుడు. ఆల్మోస్ట్ నాకు అప్పుడు ఇంటర్ పిల్లలకి జస్ట్ 3-4 ఇయర్స్ గ్యాప్ ఉండింది అంతే. చాలా భయం భయంతోటే, ముస్లిం కాలేజ్ అంతా. సో భయం భయంగానే అక్కడ వాళ్ళు సపోర్ట్ చేశారు కాలేజ్ వాళ్ళు. అండ్ వాళ్ళకి ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ ఉండింది. సో ఈవినింగ్ ట్యూషన్ సెంటర్ వాళ్ళ దగ్గరే చెప్పేదాన్ని, రెండు కలిపి అరౌండ్ 13,000 వచ్చేది. ఆ ట్యూషన్ సెంటర్ చూశాక నాకు అప్పటి నుంచి ఒక ఆలోచన, గోల్ మాట, నేను కూడా ఇలా స్టార్ట్ చేయాలి అని. సో అప్పటికి ఇంకా 10th రాలేదు. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ 1 ఇయర్ జాబ్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా మెల్లగా మాకు డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో దూరం దూరం ఉండడం వల్ల, నేను హాస్టల్లో ఉన్నా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అవి గెట్ ఆన్ అవ్వాలి అంటే ఇంటికి వెళ్ళడం ఒకటే సొల్యూషన్ అని
వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాను. నేను కాల్ చేసి, అంకుల్ ఇలా మేము మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్పాను. సో వాళ్ళ ఫాదర్, మదర్, మా మరిది ముగ్గురు వచ్చారు. సేమ్ దిల్షుఖ్ నగర్ బస్ స్టాప్కే వచ్చారు. అక్కడే కూర్చోబెట్టి, అసలు ఎవరు నువ్వు, ఏంటి? యాక్చువల్గా మా అత్తమ్మ ఒప్పుకోరు అని మేము అనుకున్నాము. మా మామయ్య ఆర్మీ ఆఫీసరు. సో చాలా బ్రాడ్ మైండెడ్, చాలా పీస్, కామ్గా ఉంటారు. సో కొంచెం టెన్షన్ పడ్డారు, ఎవరు అమ్మాయి ఏంటి కదా, న్యాచురల్ వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది తప్ప. అలా పెళ్లి చేసేసుకున్నాడు ఏంటి అని కొంచెం టెన్షన్ పడ్డారు. బట్ మా అత్తమ్మకి ఎప్పుడైతే నాకు ఎవరు లేరు అన్న విషయం తెలిసిందో, ఇమీడియట్లీ షీ యాక్సెప్టెడ్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే ఇంకేదైతే అది అయింది అని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఒక 1 మంత్ గ్యాప్లో, ఆ 1 మంత్ నేను దిల్షుఖ్నగర్ నుంచి వచ్చేసాను. వాళ్ళు తీసుకెళ్ళి బిఎన్ రెడ్డిలో ఒక హాస్టల్లో జాయిన్ చేశారు. మా అత్తమ్మనే వచ్చి హాస్టల్ చూసి ఫీజు కట్టి జాయిన్ చేశారు. మేము ఇంటికి తీసుకెళ్తాము, కొంతకాలం వెయిట్ చేయండి అని చెప్పారు. తర్వాత ఒక 10-15 డేస్లో మళ్ళీ ఇంట్లో ఒక చిన్న పూజలాగా అరేంజ్ చేసుకొని, వ్రతం అది అరేంజ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, చుట్టాలు, సొంత తమ్ముళ్ళు, చెల్లెల నుంచి. సో మా అత్తమ్మ ఒకటే అన్నారంట, నాకు అది ఎప్పటికీ రింగ్ అవుతూ ఉంటుంది చెవిలో, నాకు మీరందరు కాదు, నా కొడుకు పెళ్లి చేసుకొని వచ్చాడు ఇంటికి, మీకు నచ్చితే రండి, నచ్చకపోతే రాకండి, నాకేం బాధ లేదు. సో దట్ డే షీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ మీ. ఇంకా మా రిలేషన్షిప్ అలానే కంటిన్యూ. మంచిది అది. కానీ ఇంత కష్టపడినందుకు నువ్వు, ఎందుకంటే ఇప్పుడు బయట వింటూ ఉంటాం కూడా, ఇట్లా చేసుకుంటామని చేసుకోవడం, మోసం చేయడం, వదిలేయడం, ఎటు దిక్కుతోచని పరిస్థితి మళ్ళీను. అందుకని నీకు ఎలా నమ్మావు అని అడిగింది. అందుకనమాట అవతల వ్యక్తి మంచి చెడు నేను చెప్పటల్లా, వాళ్ళ గురించి నీకేం తెలియదు కదా. తెలియదు. నమ్మడం, అనుమానించడం రెండే మనకి చేతనవుతాయి అప్పుడు. కాబట్టి నీ కథ అక్కడ ఫస్ట్ సుఖాంతమైంది, ముందు అంతవరకు పెళ్లి వరకు. తర్వాత చదువు ఎలా కంటిన్యూ చేశావు? వచ్చిన తర్వాత నేను ఓపెన్ డిగ్రీకి వెళ్ళిపోయాను డైరెక్ట్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీకి అప్లై చేశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఈ ప్రాసెస్లో పిల్లల గురించి, ఇంకా పిల్లలు కావట్లేదు అన్న ఒక క్వశ్చన్, అంటే భయం ఏర్పడిపోయింది. సినిమాలలో చూస్తూ ఉంటాము, ఏమంటారు ఇంట్లో పిల్లలు కాలేదు, నేను కొంచెం హెవీ పర్సనాలిటీ, ఏమవుతుందో అని. సో ట్రై చేశాము, చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగాము, చెకప్స్ చేయించుకున్నాం, కొన్ని ప్రాసెస్ వెళ్ళాము ట్రీట్మెంట్స్కి. బట్ డాక్టర్ చెప్పారు, అంత ట్రీట్మెంట్, చాలా ట్రీట్మెంట్ అదంతా అయ్యాక పిల్లలు కారు మీకు అని చెప్పారు. అంటే మీకు ఒక 5 ఇయర్ బేబీకి ఉన్న సిస్టమ్ ఉంది మీలో. సో కష్టము, మీరు కష్టపడి చాలా పద్ధతులు ఉన్నాయి, బట్ వాటన్నిటికీ వెళ్ళినా మీరు హెల్దీగా ఉండలేరు, అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్పారు. అండ్ దెన్ వి స్టాప్డ్, అక్కడ ఆపేసాం ఇంకా పిల్లల గురించి. ఇంట్లో ఎలా చెప్పాలి అన్నది భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి కూడా, ఈ రోజు వరకు కూడా మా అత్తమ్మ మావయ్య నన్ను నా బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడు ఒక్క క్వశ్చన్ అడగలేదు. మా మరిదితో నేను చాలా క్లోజ్గా ఉంటాను, హీస్ లైక్ మై బ్రదర్. చిన్నపిల్లోడు మాకు, మేము ఇంటికి వచ్చినప్పుడు హీస్ జస్ట్ ఇన్ 10th క్లాస్ అన్నమాట. సో అతను కూడా ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడగలేదు. మా అత్తమ్మ సైడ్ చుట్టాలు, మావయ్య సైడ్ చుట్టాలు, ఎవ్వరు ఎప్పుడు ఏం అడగలేదు. కానీ ఇంట్లో ఇది ఎలా కన్వే చేయాలి అని తెలీదు నాకు, నాకు చెప్పేయాలి అని. సో అదంతా భయం పెట్టుకొని ఒక రోజు ఫుల్ జ్వరం వచ్చేసింది. ఇంకా హాస్పిటల్లో చెప్పేశాను, జ్వరంలోనే చెప్పేశాను ఇది జరిగింది. అగైన్ మా అత్తమ్మ వాస్ సో కూల్, సరేలే ఇప్పుడు నువ్వు ముఖ్యం కదా మాకు, ఆ తర్వాత చూద్దాంలే. సో ఫ్రమ్ దట్ డే మళ్ళీ దీని మీద ఎవరు క్వశ్చన్ తీయలేదు. మరి పిల్లలు కాలేదు కదా, మళ్ళీ చూపించుకుంటారా మీరు, ఎప్పుడు నెగిటివ్ సైడ్ ఎవరు, మా హస్బెండ్ సైడ్ నెగిటివ్గా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళంతా లాస్ట్ ఇయర్ కాక, లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు తప్ప అప్పటి వరకు కూడా ఎవరికి నా పాస్ట్ గురించి తెలియదు. అది వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాని గురించి మరి ఇలానా అని ఎప్పుడు ఒక క్వశ్చన్ చేయలేదు. ఆ హ్యాపీనెస్ అనేది, ఆ నైస్ కల్చర్ ఎప్పుడు ఇంట్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేసిన తర్వాత పీజీ చేసావా? మళ్ళీ ఎంఏ చేశాను, అది కూడా డిస్టెన్సే చేశాను, డిస్టెన్స్ చేశాను. తర్వాత బిఎడ్ చేశాను. ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఫార్మసీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాను మా ఇంటి దగ్గరే. సో సిన్స్ 2 ఇయర్స్ చేస్తున్నాను. బిఫోర్ దాట్ వాళ్ళ స్కూల్లోనే, ఇంటర్నేషనల్ స్కూల్ అది, అక్కడే నేను అకాడమిక్ కోఆర్డినేటర్ గా వర్క్ చేసి అక్కడ తగ్గి మళ్ళీ ఇక్కడికి వచ్చాను, కాలేజ్ లోకి వచ్చాను. ఇప్పుడు నీ కెరీర్ పక్కన పెడితే మనం,
ఇప్పుడు నువ్వు ఎంత అనుకున్నా సరే నువ్వు అవునన్నా కాదన్నా తల్లిదండ్రుల ప్రేమతో పెరగకుండా ఉన్నప్పుడు అది లోటు లోటే. ఎవరికైనా సరే సాక్షాత్ బ్రహ్మే అనుకుంటూ ఉంటాడు, అలాగే లోటు లోటే. కాకపోతే నీకు ఆ పాజిటివ్గా ఉండడానికి నేను తప్పు పట్టట్లా. ఇప్పుడు కొన్ని మీకు ఇబ్బందులు వస్తాయి, నువ్వు సోషల్లీ ఛాలెంజ్ అనమన్నావు కాబట్టి అదే మాట అంటున్నాను. మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పదు, ఎందుకంటే నువ్వే చెప్పగలుగుతావు ఏంటి అనేది మాకు తెలియవు కాబట్టి. ఫస్ట్ నాకు థాట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, నేను ఎప్పుడైతే డిగ్రీలో జాయిన్ అవుదాము అని అనుకున్నామో, నాకు పెళ్ళయి అత్తగారింటికి వచ్చే వరకు కూడా నాకు ఐడెంటిటీ ఐడి కార్డ్ ఏం లేదు. అదే అదే మరి. సో నేను వచ్చాకనే మా హస్బెండ్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ పేరు అన్నీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఉపయోగించుకొని నాకు ఒక ఆధార్ కార్డు, ఒక ఓటర్ కార్డు, ఒక పాన్ కార్డు ఇవన్నీ వచ్చాయి. అప్పటి వరకు ఏమీ లేదు. పెళ్లి చేసుకోకపోతే నీకు ఐడెంటిటీ లేదు. సో అప్పుడు అనిపించేది ఎలా అంటే, వీళ్ళ దాని మీద నాకు ఇచ్చారు, ఇది ఇంత ఈజీ. కాకపోతే డెప్త్లో ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఒక చిన్న క్వశ్చనింగ్, ఏంటి పరిస్థితి, అనాథలకి ఎట్లా ఏంటి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉండిపోయింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే మేము పేరెంట్స్ కాలేము అన్న విషయం తెలుసుకున్నామో, అండ్ దెన్ మీ అండ్ మై హస్బెండ్ ఒక ఫైన్ నైట్ కూర్చొని డిస్కస్ చేసుకున్నాం ఏం చేద్దాం నెక్స్ట్, అడాప్ట్ చేసుకుందామా, అడాప్షన్ తీసుకుంటే ఒక్కరిని తీసుకుంటాము. అండ్ దెన్ హీ సెడ్, నువ్వు ఎట్లా మర్చిపోతావు, నువ్వు వచ్చిందే ఒక అనాథ లైఫ్లోంచి. నువ్వు నేను ఎప్పుడు ఆయనతో అంటుండేదాన్ని అనమాట, మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది ఒక ఆడపిల్లని పెంచుకోవాలి, ఆమె లైఫ్ని చూసుకోవాలి అని. అంటే ఆయన, ఒక్క ఆడపిల్ల ఎందుకు, మనం ఎందుకు కంప్లీట్గా ఈ సర్వీస్లోనే దిగకూడదు అని అన్నారు. దెన్ ఐ థాట్ అవును కదా, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎట్లా మర్చిపోయాను నేను అని మేము రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. ఆశ్రమాలు తిరగడము, తెలుసుకోవడం, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఆశ్రమాలలో, ఈ అండర్ గార్మెంట్స్ ఇవ్వడము, ఇలాంటి చిన్న చిన్న సర్వీస్, ఫుడ్ ప్రొవైడ్ చేయడము, బర్త్డే సెలబ్రేట్ చేయడం, ఇలాంటివి స్టార్ట్ చేసాము. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒక వ్యక్తిని కలిశారు, గాదేన్నా రెడ్డి గారు అని. సో ఆయనని కలిశారు, హీఈస్ కంప్లీట్లీ, అంటే ఎవరైనా ఆయనని డాడీ అని పిలుస్తారు. ఇక్కడ హైదరాబాద్లోనే, హైదరాబాద్లోనే ఉంటారు. హీ హెయిల్స్ ఫ్రమ్ వరంగల్ యాక్చువల్లీ. అక్కడ మా ఇల్లు అని ఒక అనాథాశ్రమం ఉంది. సో అతను 2006లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అతని దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 1100 మంది పిల్లల పైనే చదివి మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా స్టిల్ కూడా నడుస్తుంది. సో ఆ ఆశ్రమం గురించి, ఆయన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు ఒకప్పుడు. తర్వాత ఆయన ఏమంటారు, ఒక అన్నగా పనిచేశారు. ఆ ప్రాసెస్లో ఆయన రైట్ హ్యాండ్, ఆయనకి రిస్ట్ ఒకటే ఉంటుంది, ఇది ఉండదు, పామ్ ఉండదు. సో ఆయన అది కోల్పోయారు. తర్వాత ఆయన ఆ ఉద్యమంలోనే జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయన స్టోరీ మాకు తెలుసుకున్నాం మేము. సో ఆయన స్టోరీ ఏంటి అంటే, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు హీ యూస్ టు రీడ్ బుక్స్, చాలా బుక్స్ చదివేవాళ్ళు. ఆ బుక్స్ రాసిన ప్రతి చాలామంది గొప్ప వాళ్ళందరూ కూడా పేరెంట్స్ లేని వాళ్ళు, ఈదర్ మదర్ లేకపోవడమో ఫాదర్ లేకపోవడం. దెన్ హీ థాట్, అనాథలను అనాథలు అనుకుంటాం కానీ వీళ్ళే గొప్ప వాళ్ళు అవుతున్నారు. సో నేను అనాథల్ని చేరదీయాలి, గొప్పవాళ్ళని చేయాలి అని ఆయనకు ఆ జైల్లో వచ్చిన థాట్ బయటకు వచ్చి ఇమీడియట్గా ఆయన సొంత డబ్బు ప్రాపర్టీ పెట్టి ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశారు 2006లో. సో ఆయన 2006లో ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసి ఆ పిల్లలకి స్కూల్ కోసం ఎన్రోల్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు నువ్వెవరు అన్న క్వశ్చన్ స్టార్ట్ అయింది. అనాథ బిడ్డను పట్టుకొని, నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ క్యాస్ట్ ఏంటి, నీ కులం ఏంటి, నీ రిజర్వేషన్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నీ స్టార్ట్ అయినప్పుడు ఆయనకి థాట్ వచ్చింది, అవును కదా ప్రతి ఒక్కరికి ఒక క్యాస్ట్ ఉంది, పేరెంట్స్ ఉన్నారు. వెళ్ళగానే ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, వీళ్ళకి ఎవరిస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, వీళ్ళకి ఎవరిస్తారు ఆధార్ కార్డు, అసలు తల్లిదండ్రి లేరు, ఒక అడ్రస్ లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ఆధార్ కార్డు, ఎక్కడ లోపం ఉంది ఆయన చేసిన రీసెర్చ్లో, అసలు సిస్టమ్, గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్ దాకా వెళ్తే కాన్స్టిట్యూషన్లో ఆర్ఫన్ అనే ఒక వర్డ్కి డెఫినేషనే లేదు, అసలు ఆర్ఫన్ అనే వర్డే లేదు. కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి అంటే యూజువల్లీ అందరూ యూజ్ చేసే వర్డ్, ఆ ఫార్ములేషన్లో ఉన్న అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఆల్సో అన్ ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్. అంత గొప్ప వ్యక్తి ఇంతమందికి ఒక ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని, అట్టడుగు కులాల వరకు ఆలోచించి ఎన్నో ఫార్ములేషన్స్ ఇచ్చిన ఆయన, ఈ సెక్షన్ పీపుల్ని ఎందుకు వదిలేశారు,
అని ఆయనకు వచ్చిన థాట్, ఆయన ఫోర్స్ అనే ఒక ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. ఆయన ఆ రోజు నుంచి 2012లో స్టార్ట్ చేశారు. ఆయన దగ్గర ఉన్న పిల్లలే అతనికి ఆయుధాలు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళని అలా ప్రిపేర్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు అనాథలు, వాళ్ళు అనుభవించారు. సో హీ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద కంట్రీ. ఢిల్లీ వరకు వెళ్ళాడు, పెద్ద పెద్ద మినిస్టర్స్ని కలిచాడు, ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టాడు. ఈయన ఇది చేస్తున్న ప్రాసెస్లో 2020లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెట్టారు, ఆర్ఫన్ రైట్స్ కోసం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. అది మా హస్బెండ్ అక్కడ తెలుసుకోవడము, మేము వెళ్ళి ఆయనను కలవడము, నా క్వశ్చన్స్ కూడా ఇవే కదా, నాకు కావాల్సింది కూడా ఇదే ఆన్సర్ కదా. అండ్ దెన్ నేను కూడా అతన్ని డాడీ అని పిలవడం స్టార్ట్ చేశాను. వి స్టార్టెడ్ వర్కింగ్ విత్. సో ఆ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కొన్ని టైమ్స్లో నాకు నాకే సిగ్గు చేట అనిపించింది. నేను అనాథగా బతికి ఇన్ని ప్రాబ్లమ్స్ చూసి ఇవన్నీ నాకు తెలియదా, ఇన్ని విషయాలు నాకు తెలియకుండా పెరిగాను, ఇంత పెద్ద సమస్య ఉంటుందా అంటే నిజమే కదా. ఒక తల్లిదండ్రి లేని వ్యక్తికి ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రి లేని వ్యక్తికి క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రి లేని వ్యక్తికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ వస్తుంది? గవర్నమెంట్ ఏ రూల్ పెట్టినా, ఏ ఫెసిలిటీ ఇచ్చినా ఫస్ట్ ఇవే అడుగుతారు. ఆధార్ కార్డు ఇవ్వండి, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఏది ఎంతసేపు ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద వర్క్ చేస్తున్నారు తప్ప అసలైన నీడీ ఎవరు? ఇప్పుడు డిసేబుల్డ్ ఉన్నారండి, వాళ్ళకి ఒక కొత్త యాక్టే తీసుకొచ్చారు. 2019లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుంది, డిగ్నిఫైడ్గా వాళ్ళు నేను డిసేబుల్డ్ అని వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళకి 3% ఆఫ్ రిజర్వేషన్ ఉంది ఒక ఉద్యోగంలో, ఒక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్లో వాళ్ళ పర్సంటేజ్ని వాళ్ళు డిగ్నిఫైడ్గా, వాళ్ళ రైట్ఫుల్గా తీసుకోవచ్చు. అంత లెవెల్ వరకు ఆలోచించిన వాళ్ళు. అంతకన్నా నేడు ఇప్పుడు ఒక డిసేబుల్డ్ పర్సన్ ఈజ్ నాట్ అన్ ఆర్ఫన్. అవును, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి డిసేబిలిటీ మాత్రమే ఉంది, వాళ్ళకి ఒక పేరెంటల్ సపోర్ట్ ఉంది. అస్సలు ఒక లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైన ఆర్ఫన్ని ఎలా వదిలేశారు? ఎందుకు వదిలేశారు? వదిలేస్తే వదిలేశారు. ఇప్పుడు మనం గుర్తు చేద్దాము అని స్టార్ట్ చేసిన ఉద్యమమే ఆర్ఫన్ రైట్స్ గురించి. సో మేము 2020 and 2021లో చాలా క్యాంపెయినింగ్ చేసాము. ఢిల్లీకి 2 times వెళ్ళాము. అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరు క్యాబినెట్ మినిస్టర్స్ని మీట్ అయ్యాము. వాళ్ళందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఆర్ఫన్ అనే వర్డ్కి ఫస్ట్ ఆ వర్డ్ నేమ్ చేంజ్ చేయండి, తర్వాత ఒక డెఫినేషన్ ఇవ్వండి, కాన్స్టిట్యూషనల్గా ఒక డెఫినేషన్ ఇవ్వండి. స్టిల్ అలా అని ఇప్పటి వరకు ఏం యాక్ట్స్ లేవా, ఏం లేదా అంటే ఉన్నాయి. జేజే యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఈజ్ యాక్చువల్లీ ఫార్ములేటెడ్ ఫర్ చైల్డ్ క్రిమినల్స్. ఇప్పుడు ఆ వర్డ్స్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ కోసము అది ఫార్ములేట్ చేశారు. ఎవరైతే బాల నేరస్తులు ఉంటారో వాళ్ళ కోసం చేశారు. అందులో ఆర్ఫనీజ్ ఒక చిన్న డబ్బా, చిన్న డెఫినేషన్. అ చైల్డ్ హూ ఈజ్ వితౌట్ బయాలజికల్ పేరెంట్స్ ఇన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18. సో వితౌట్ అంటే ఏంటి అసలు? వితౌట్ వాట్ ఈస్ దట్ వితౌట్? దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ లేదు. ఆర్ఫన్ అంటే కంప్లీట్ పేరెంట్స్. ఇప్పుడు నాలాగా బయాలజికల్ పేరెంట్స్ ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసి దూరమైన వాళ్ళు ఉంటారు. కొందరికి అమ్మ నాన్న ఉండి కూడా సమ్ రీజన్ వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ హెల్త్ ఇష్యూస్ ఉండి సమ్ అదర్ రీజన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఒకరు సెమీ ఆర్ఫన్స్ ఉంటారు. ఇలా ఎందుకు ఒక ప్రాపర్ క్యాటగరైజేషన్ ఇవ్వలేకపోయారు? వితౌట్ బయాలజికల్ పేరెంట్స్ అంటే ఇప్పుడు ఎవరు ఒక వ్యక్తికి అమ్మ నాన్న ఉండి వాళ్ళు లైఫ్ టైమ్ సెంటెన్స్డ్ అయ్యి ఉన్నారనుకోండి, జైల్లో ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి ఆర్ఫనే కదా, మరి తన పరిస్థితి ఏంటి? సో ఇలా ఆలోచించినప్పుడు, బ్రాడర్ వేలో ఆలోచించినప్పుడు ఒక క్యాటగరైజేషన్ లేదు. సరే, డెఫినేషన్, క్యాటగరైజేషన్ ఇవన్నీ పక్కకు పెడితే, నేను ఇప్పుడు ఒక ఇప్పుడు అంటే నాకు మా హస్బెండ్ క్యాస్ట్ ఉంది, అదర్వైజ్ నేను వెళ్ళి ఒక గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవాలి అంటే వాట్ ఈస్ మై కాలమ్స్? ఎక్కడ ఉండదు నా క్యాస్ట్, నన్న ఏముండదు, సర్నేమ్ ఉండదు, సబ్ క్యాస్ట్ నంబర్ ఉండదు, ఎందులో రాసుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. సో ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? సో ఆ వేలో మేము వీఆర్ ట్రయింగ్ టు రిమైండ్ ద గవర్నమెంట్. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనము పేర్లు చెప్పుకోలేని కంట్రీస్లో కూడా ఆర్ఫన్
డైరెక్ట్గా గవర్నమెంట్ ఈజ్ మై పేరెంట్ అని వాళ్ళు అప్లికేషన్లో రాసుకోవచ్చు. వాళ్ళకు లేదు, మన దగ్గర మెయిన్ చాలా కంట్రీస్ ఉన్నాయి లేనిది, కానీ మనం రెన్అవుడ్గా ఎక్కువ అనుకునే కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, షెల్టర్ అంటే ఫోర్ ఏమంటారు, ఫోర్ వాల్స్లో చూసుకుంటే లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్. మన దగ్గర అది అటర్ ఫ్లాప్, ఫెయిల్యూర్. దాని గురించి ఫెయిల్యూర్ అనడానికి కూడా లేదు, అసలు ఆలోచనే లేదు. ఎందుకు వాళ్ళకి ఆ థాట్ రావట్లేదు అన్న క్వశ్చన్, ఆ రిమైండ్ చేయడానికే మేము ఈ ఉద్యమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్ఫన్ అనేవాడు స్టేట్ చైల్డ్ అవ్వాలి. సో ఇలా మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లో వి మెట్ మినిస్టర్స్ని కలిసాము. ఇక్కడ తెలంగాణలో చిన్న చేంజ్ ఏం తీసుకురాగలిగాము అని అంటే, ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫార్ములేట్ చేశారు 11 ఇంపార్టెంట్ మినిస్టర్స్తో, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు, అందులో హరీష్ రావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు 2020లో వేశారు. సో వీళ్ళు ఏమనుకున్నారు అని అంటే, దట్ ఫార్మర్ సీఎం వాజ్ టెల్లింగ్, నేను చూశాను అనాథలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, సో మేము ఒక మంచి పాలసీ తీసుకురావాలి ఆర్ఫన్స్కి అనేసి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాని గురించి స్టడీ చేయమని చెప్పారు. సో వాళ్ళు రకరకాలుగా స్టడీ చేయడం, వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాము. అప్పుడు దివ్యా దేవరాజన్ మేడం ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఆవిడ్ని వెళ్ళి కలిసాము, సత్యవతి రాథోడ్ మ్యామ్ని కలిసాము, మినిస్టర్ ఆఫ్ డబ్ల్యూసీడీ. సో వెళ్ళి మా రిప్రజెంటేషన్స్ అన్నీ ఇచ్చాము. సో వాళ్ళు ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇంకా నవ్ ఆర్ ఇప్పుడు ఇంకొక 2-3 డేస్ అన్న అంటే రాబోతుంది అన్న టైంలో వి నో వాట్ హ్యాస్ హ్యాపెన్. ఇప్పుడు నవ్ అగైన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్, మళ్ళీ మాకు క్వశ్చన్ మార్క్. ఎటు చూసినా అందరూ ఒక ఐడెంటిటీతో ఉన్నారు. ఐడెంటిటీ లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒక ఐడెంటిటీ లేదు మాకు. ఇంకా ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి, వాళ్ళు ఉద్యమం చేశారు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఒక సెంట్రల్ యాక్ట్ ఉంది ట్రాన్స్జెండర్స్కి, వాళ్ళని హ్యూమిలియేట్ చేయకూడదు మనం. వాళ్ళకి చదువుకోవడానికి, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. వై నాట్ ఆర్ఫన్స్? సో వెన్ ఎవర్ వీ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ జుడిషియల్ పర్సన్ అనుకోండి, ఒక పొలిటికల్ లీడర్ అనుకోండి, వాళ్ళకి ఏంటి అని అంటే, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. అది కరెక్ట్. అది ఏమవుతుందమ్మా 18 ఏళ్ళకి? ఇప్పుడు 18 ఏళ్ళ వరకు ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ హోమ్స్ కూడా 18 ఇయర్స్ వరకే ఉంచుకుంటారు. ఎందుకు? జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్లో వెరీ క్లియర్గా మెన్షన్ ఉంది, చైల్డ్ బిఫోర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18. సో 18 తర్వాత ఏమవుతున్నారు ఆర్ఫన్స్? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఆర్ఫన్ డెఫినేషన్ లేకపోవడం ఒక తప్పు, దాని తర్వాత జరిగేది ఇంకా మేజర్. అసలు ఏం జరుగుతుంది అందులో? అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఏమవుతున్నారు? ఆ దానికైతే అసలు క్వశ్చనే లేదు. ఏ గవర్నమెంట్ ఒఫీషియల్కి కానీ, ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఏ జ్యుడిషియల్ పర్సన్స్కి కూడా దీని గురించి ఒక అవగాహన, అవేర్నెస్ లేదు. దాన్ని మేము వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ టు గివ్ దెమ్ ద ఇన్ఫర్మేషన్, ఇది జరుగుతుంది. నా ఫ్రెండ్స్, నాతో పాటు కొంతమంది ఆర్ఫనేజ్లో చదువుకున్న అమ్మాయిలు, లిటరల్లీ ఒక అమ్మాయి కంప్లీట్గా ప్రాస్టిట్యూషన్లో ఉంది, దిక్కులేక. నౌ ఇట్ హ్యాస్ బికమ్ హర్, ఏమంటారు, ఎర్నింగ్ అయిపోయింది తనకి, ఒక హ్యాబిట్ అయిపోయింది. షీఈస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇద్దరు పిల్లలు తనకి, నవ్ అండ్ దెన్ అయిపోతారు. అలా అది ఒక పాయింట్ మళ్ళీ ఆలోచించదు. ఇలాంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆర్ఫన్స్ అయితే వాళ్ళు ఎక్కడికి పోవాలి? నేను మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు చూశాను, ఇఫ్ ఆల్ ది ఆర్ఫన్స్ ఆఫ్ ఇండియా కమ్ టుగెదర్, దేర్ ఫార్మ్స్ ఎ న్యూ నేషన్. సో 40 మిలియన్ ఆర్ఫన్స్ ఇన్ ఇండియా ఓన్లీ. సో ఏమవుతారు వీళ్ళంతా? వీళ్ళకి ఎందుకు ఒక కొత్త పాలసీ? మేము అడుగుతుంది జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్లోంచి బయటికి తెచ్చేసేయండి. అక్కడ సిఎన్సిపి అని లేటెస్ట్గా 2020లో మళ్ళీ సిఎన్సిపి అని ఒకటి చైల్డ్ ఇన్ నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్ యాడ్ చేశారు. సో దీంట్లో మళ్ళీ కేటగరైజ్ చేశారు, ఓకే, బట్ ఎందుకు అందులోనే ఇంక్లూడ్ చేయాలి? ఎందుకు బయటికి తీసుకురాకూడదు? మీరు సెపరేట్ పాలసీ అనేది ఎందుకు ఇవ్వకూడదు? మేము అడుగుతుంది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్, దానికి సరిపడా రిజర్వేషన్.
ఇలా బ్రాడర్గా ఆలోచించి మహారాష్ట్రలో ఆల్రెడీ దీని మీద వర్క్ చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్ఫన్స్కి 1% రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది. సో ఉన్నాయి అక్కడ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ డన్. వై నాట్ అవర్ ఓన్ స్టేట్? ఎందుకు మన దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వదు అని ఆల్మోస్ట్ మేము ఎండ్కి వస్తున్నాం, కన్క్లూడ్ అవుతున్నాం అన్న టైంకి మనకి గవర్నమెంట్ మారింది. వాట్ వీ థాట్ ఈస్ ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, వీ విల్ స్టార్ట్ అగైన్. అంతే మేడం, మేము అనుకున్నది డిమాండ్, మేము డిమాండ్ చేయలేము. సో మాకు కావాల్సింది ఎంపతి. మీరు ఎంపతి ఎంపతెటికల్గానే ఆలోచించాలి ఇప్పుడు. సో రిమైండ్ చేస్తాము, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తాము. రిమైండ్ చేయడం అవుతుందని లెట్స్ హోప్. అది మీ రైట్స్ గురించి పోరాటం చేస్తున్నాను. అది ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నిజంగానే ఒక అడ్రస్ లేకపోవడం అనేది, అది నువ్వు చెప్తే కానీ ఇలాంటి బాధలు ఉంటాయనే విషయం. బాధలు అంటే ఇబ్బందులు అనుకో, పని ఏదైనా సరే. ఇప్పుడంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చావనో, కొత్త గవర్నమెంట్ వచ్చిందన్నావు. అంతకుముందర అసలు ఎన్నేళ్ల నుంచి నువ్వు ఈ పోరాటం మొదలుపెట్టావు ఈక్వల్ రైట్స్ అంటే మీకు కావాల్సిన రైట్స్ కోసం? మా ఆర్గనైజేషన్ ఫోర్స్ ఏదైతే ఉందో 2012లో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 13 ప్లస్. గాదయ్య గారు ఆయన స్టార్ట్ చేశారు. ఆయన 2012 నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆయననే మేము 2019లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి మేము కూడా ఇందులోనే ఉన్నాము. సో ఇప్పుడు గవర్నమెంట్ మారడం అనేది ఓకే, అందరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయము. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ప్రజల కోసము 6 గ్యారంటీలు అవి వచ్చాయి. సో డ్యూరింగ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఓటు వేయడానికి లేకుండే చాలామందికి, ఎవరు ఆర్ఫన్స్కి ఓటర్ ఐడి లేదు. సో ఎలా వేస్తాము? సో సరే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు వచ్చిన ఈ 6 గ్యారంటీలు కూడా జనాలకి ఉపయోగపడాలి అని 6 గ్యారంటీలు ఇచ్చారు, బాగుంది. అందులో మాకు అనాథలకి ఎంత ఉపయోగపడుతుందో తెలీదు, బట్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే 7 గ్యారంటీగా దీన్ని కూడా కన్సిడర్ చేసి, అంటే ఆర్ఫన్స్కి ఒక సెపరేట్ పాలసీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ ఎడ్యుకేషన్కి, ఎంపవర్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి కొంచెం రిజర్వేషన్, చిన్న ఫెసిలిటీస్. ఒక హెల్త్ విషయం అనుకోండి, ఈ మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో స్టేట్ కొన్ని జీవోస్ రిలీజ్ చేశారు అప్పుడు. ఇందులో ఒకటి ఆర్ఫన్కి సర్టిఫికేట్ రావడం ఒకటి. సో అది ఏమైపోతుంది అని అంటే జీవోస్, స్టేట్ జీవోస్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా అవి షెల్ఫ్ అయిపోతున్నాయి. తర్వాత మళ్ళీ వాటిని చూసే వాళ్ళు లేరు, తర్వాత వాటిని అడిగే వాళ్ళు లేరు. సో మేమేమంటాము అంటే ఒక యాక్ట్ ఇవ్వండి. యాక్ట్ని ఎవరు ఏమంటారు వెనక్కి తీసుకోనికి ఉండదు. కరెక్ట్. సో అండ్ మాకు కూడా రైట్ ఉంటుంది యాక్ట్ మీద, మేము క్వశ్చన్ చేసుకోగలము. ఇది మేజర్గా మేము అడుగుతున్నది. ఆ యాక్ట్ అనేది ఒక సెపరేట్ లెజిస్లేషన్, ఒక యాక్ట్ తీసుకొని వచ్చేస్తే ఆ యాక్ట్లో మీరు ఇవన్నీ పెట్టండి. లేటర్ ఆన్ మళ్ళీ ఇంప్రూవైజేషన్స్ అవుతూ ఉంటాయేమో, కానీ ఎలా అయితే ఒక ట్రాన్స్జెండర్స్కి ఒక సెపరేట్ యాక్ట్ ఉందో, ఎలా అయితే ఒక డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ నేమ్ కూడా చేంజ్ చేశారు, వాళ్ళని మనం డిసేబుల్డ్ అనకూడదు, దివ్యాంగన అని అలా. సో వాళ్ళకి ఎలా డిగ్నిఫైడ్గా ఒక యాక్ట్ ఇచ్చి, వాళ్ళకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చి, వాళ్ళకి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, ఎంపవర్ అవ్వడానికి ఒక రిజర్వేషన్ అనేది ఇచ్చారో, సేమ్ థింగ్స్ ఆర్ఫన్స్కి కూడా సెపరేట్ పాలసీ ఇవ్వండి. జస్ట్ జేజే యాక్ట్లో ఏదో ఇంక్లూడ్ చేసేసామా చేసేసామా అన్నట్టు కాకుండా, రీసెంట్గా పిఎం వాత్సల్య అనే ఒక స్కీమ్ వచ్చింది, కోవిడ్ ఆర్ఫన్స్ అని అన్నారు, బాగుంది. వై ఓన్లీ కోవిడ్ ఆర్ఫన్స్? కోవిడ్ ఆర్ఫన్ అయిన వాడు ఏ ఏజ్లో ఆర్ఫన్ అయ్యాడు? అప్పటి వరకు పేరెంట్స్ ఉన్నారు కదా, సంథింగ్ చుట్టాలు ఉంటారు, సమ్ గార్డియన్షిప్ ఉంటుంది, సమ్ సెక్యూరిటీ ఉంటుంది. అంతవరకే ఆలోచించగలిగారు, అంత బ్రాడ్గా ఇంకా దాని మీద ఆలోచించి అసలైన నీడీ అయిన ఆర్ఫన్స్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అట్లీస్ట్ నౌ అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కరెక్ట్. ఇందాక నువ్వు అన్న మాటల్లో కూడా ఒకటికి అడ్డు వస్తున్నాను, 18 ఇయర్స్ తర్వాత ఏమిది వాళ్ళు ఏమని చేస్తారో అని అనడానికి, 18 ఇయర్స్ కూడా మెచ్యూరిటీ రాదు ఎవరికి, ఆవేశంగా ఉండే ఏజ్ అది, రాంగ్ స్టెప్ వేసే ఏజ్ అదే, అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్గా మారే ఏజ్ కూడా అది. కానీ ఒక పేరెంట్స్ ప్రొటెక్షన్ లేనప్పుడు రాంగ్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే బయట వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, చెడు పట్ల అట్రాక్షన్ వల్ల కానీ తెలియకుండా, నీ ఫ్రెండ్ అదే చెప్పావు నువ్వు ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళిపోయిందని, దీనికి తప్పనిసరిగా ప్రభుత్వాల వల్లే జరిగిందని మనం అనుకోవాలి, బాధ్యత తీసుకోవాల్సిందే ప్రభుత్వం.
అందుకని వాటి మీద నువ్వు నీ అభిప్రాయం ఏంటంటావు? 18 ఇయర్స్ తర్వాత వాళ్ళని వదిలేసేయచ్చు అండంలో నీ అభిప్రాయం ఏంటి? అసలు వదలకూడదు. ఎవ్రీ పేరెంట్ చిన్నప్పుడు ఎంత గారం చేస్తారో, వన్స్ చైల్డ్ అటైన్స్ 13-14 ఇయర్స్ ఆ టీనేజ్ అంటారు, అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది రైట్ ఫ్రమ్ ఒక పేరెంటే కాదు, స్కూల్లో టీచర్స్ అనివ్వండి, ఎవరైనా ఆ ఏజ్ లో పిల్లలతో చాలా కేర్ఫుల్ గా ఉంటారు, వాళ్ళ బిహేవియర్స్ చూస్తూ ఉంటారు అన్నిట్లో, అన్ని విషయాలలో. వై నాట్ ఆర్ఫన్స్? ఆ టైంలోనే అన్ని తల్లిదండ్రులుండి అన్ని ఫెసిలిటీస్ ఉన్న పిల్లలే ఎక్స్ప్లాయిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతూ ఉన్నారు. మరి ఆర్ఫన్స్ విషయం ఏంటి? ఇందాక నేను అన్నట్టు మా ఫ్రెండ్ అందులో ఉంది. ఇంకా చాలా మంది, ఇలా అబ్బాయిల విషయం అసలే చెప్పుకోలేము. అమ్మాయిలు ఎంతగా సెక్షువల్ హెరాస్మెంట్ చూస్తున్నారో, అబ్బాయిలు ఈక్వల్లీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ చూస్తున్నారు. ఎక్కడ వాళ్ళకు కూడా పాపం సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, చాలా ఉంటుంది. ఇలా నేను త్రూ అవుట్ ఇండియా తిరిగినప్పుడు చాలా మంది నాలాంటి పిల్లల్ని కలిసినప్పుడు, వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు యూ కాంట్ ఇమాజిన్ ఎంత డెప్త్ ఉంటుందో అందులో, వాళ్ళు అనుభవించిన బాధ మెంటల్గా ఫిజికల్గా. దీని అంతటి కారణం ఎవరు ఏంటి అని అంటే, అగైన్ ఒక పాలసీ లేకపోవడం. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్, ఈ 4 టర్మ్స్కి ఒక మీనింగ్ అనేది వీళ్ళకి లేకపోవడం. అవి ఎంతసేపు వినడమే తప్ప వీళ్ళ లైఫ్లో అది లేదు, మా లైఫ్లో అది లేదు, ఆ 4 టర్మ్స్ మా లైఫ్లో లేదు. అది రావాలి అంటే డెఫినెట్గా ఫస్ట్ సొసైటీ యాక్ట్ చేయాలి దీని మీద. అందుకే ఎక్కడికి వెళ్ళినా మేము ఫోర్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి పిలిచినా, ఏది ఏ మీటింగ్కి వెళ్ళినా డెఫినెట్గా మా పాయింట్ ముందు పెడతాము. అక్కడ ఉన్న 10 మందిలో కనీసం ఒకరిద్దరి కన్నా అర్థమవుతుంది కదా. సో జనరల్ ఆలోచన ఏముంటుంది అంటే, 18 ఇయర్స్ కదా, ఆ బతకలేరా, ఎంతోమంది బతుకుతున్నారు కదా, బతకలేరా, మీరు ఎందుకు ఒక వన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్, ఎందుకు 18 సంవత్సరాలు కదమ్మా బతకలేరా, మీరు ఎందుకు మీరు అనవసరంగా మీరు సింపతి కోసం మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు, ఎంతమంది అనాథలు గొప్పగా కాలేదు. అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, మీ అబ్బాయికి 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చే వరకు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయనకి పెళ్లి చేయాలి, ఇలా పెళ్లి చేయాలి, అలా పెళ్లి చేయాలి, మా వాడు ఇలా సెటిల్ అవ్వాలి, అలా సెటిల్ అవ్వాలి, ఇంత బ్రాడ్గా ఆలోచించే మీరు ఆర్ఫన్ అనగానే మీకు చిన్న చూపు, సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. ఎలా అవుతారు? 18 ఇయర్స్ పిల్లలు, 16 నుంచి స్టార్ట్ అవుతుంది, 16, 17, 18 ఇయర్స్ పిల్లలు, దే నీడ్ మోర్ ప్రొటెక్షన్. వాళ్ళ బాడీ ఏజ్లోనే అవసరం. వాళ్ళ బాడీలో జరుగుతున్న చేంజెస్ గురించి కానివ్వండి, ఫిజికల్గా, మెంటల్గా, ఎన్విరాన్మెంటల్గా, ఎక్స్టర్నల్గా, ఫిజియోలాజికల్గా చాలా చేంజెస్ ఉంటాయి. అవి అర్థం చేసుకోవడానికే 22 ఇయర్స్ వచ్చేస్తాయి. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఆ ఏజ్ పిల్లలు సెటిల్ అవ్వాలని? సో మేము చేస్తున్న, నేను మా హస్బెండ్ చేస్తున్న రీసెర్చ్లో మాకు ఇది ఒక పెద్ద లోపం లాగా కనిపించింది. సో వాట్ వీ థాట్, జేజే యాక్ట్లో ఆఫ్టర్ కేర్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే 21 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆర్ఫన్స్ ఈ ఏమంటారు, సిసిఐ కేర్ నుంచి బయట, చైల్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక కూడా వాళ్ళకి 21 ఇయర్స్ వరకు కూడా సపోర్ట్ ఇవ్వాలి అని ఒక ఆప్షన్ ఉంది. బట్ నోబడీ ఇన్ ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ఇట్, ఎవ్వరు ఫాలో చేయట్లేదు. సో వీ థాట్ వై నాట్ వీ, మహా అయితే కొన్ని క్వశ్చన్స్ ఫేస్ చేస్తాము, ఇన్సల్ట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, అది తప్పదు ఎప్పుడైనా. సో వాట్ వీ థాట్, అందరిలో ఒక అమ్మాయిని అబ్బాయిని దాంట్లో చూసుకుంటే మోర్ వల్నరబుల్ గర్ల్స్. సో వీ థాట్, నేను ఆ ఏజ్లోనే చూశాను. సో ఐ థాట్ మేమనుకున్నాము మనం తీసుకుందాం అలా 18 ఇయర్స్ వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఆర్ఫనేజెస్ నుంచి బయటకు వచ్చేస్తారో, లేదా బయట అది కూడా పూర్తిగా అమ్మా నాన్న ప్రొటెక్షన్ లేదు, అసలు ఎవరూ లేరు అన్న వాళ్ళని మనం తీసుకుందాము, వాళ్ళకి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, చదువుకుంటామంటే చదువుకుంటారు, లేకపోతే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అది ప్రొవైడ్ చేయాలి అన్నది మేము ఒకటి ఆలోచన చేసి స్టార్ట్ చేసాం. అలానే మా దగ్గర డబ్బు లేదు, అదే కదా దానికి చాలా సమస్య. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నార్మల్ వర్కింగ్ పీపుల్, అది దాంతో పాటు కూడా ఇప్పుడు ఆడపిల్లల ప్రొటెక్షన్ కూడా మళ్ళీ నువ్వు చూడాలి కదా, చూడాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఎవ్రీ టైమ్ అందరూ మనల్ని నమ్మాలని లేదు. సో ఒక స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నువ్వు అమ్మాయినే ఎందుకు పెట్టుకున్నావు? సో దే ఆస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నువ్వేం చేసావు నీ తరపు నుంచి. సో వీ థాట్, మేము ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఒకటి అనుకున్నాం.
ఎర్న్ చేయాలి అంటే మాకు వచ్చే జీతాలు సరిపోవు. అవును. సో వీ థాట్ లెట్ అస్ స్టార్ట్ సమ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాము. సో ట్యూటోరియల్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. సో ఆ ట్యూటోరియల్ సెంటరు నార్మల్ చిల్డ్రన్ ఫ్రమ్ ద స్కూల్స్, అన్ని టైప్ ఆఫ్ స్కూల్స్ నుంచి వస్తారు. 1st to 10th class ఉన్నారు. దే పేయర్స్ ఆ వచ్చిన అమౌంట్ని మేము ఈ పిల్లలకి వాడతాము. ఎవరైతే అమ్మాయిలు మా దగ్గర 18+ ఉన్నారో వాళ్ళు, కొంతమంది డిగ్రీ చదువుతున్నారు, కొంతమంది బ్యూటిషియన్ కోర్స్ అని, కొంతమంది టైలరింగ్ అని ఇలా నేర్చుకుంటున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఆ అమౌంట్ యూజ్ చేస్తాం. బట్ దెన్ వాళ్ళకు కూడా అది ఈజీగా రాకూడదు. సో మేము వాళ్ళకి అమ్మాయిలకు చెప్పిన విషయం ఏంటి అని అంటే, మీరు మాకు ట్యూటోరియల్ సెంటర్లో హెల్ప్ చేయండి, మేము మీ లైఫ్ సెటిల్ అయ్యేది హెల్ప్ చేస్తాం. మంచిదే కదా, వాళ్ళకి సైమల్టేనియస్ ఆ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది, బర్డెన్ తగ్గుతుంది. సో వాళ్ళకు కూడా ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు మీ ఈజీలీ అన్న పాయింట్ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు ట్యూషన్స్ చెప్తారు, ఈవినింగ్ 3 అవర్స్ ఉంటుంది, 3 అవర్స్ చెప్పుకుంటారు. సో వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళ మీద, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజెస్ కానివ్వండి, బస్సు పాస్ అనండి అవన్నీ, నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఫుడ్, షెల్టర్, క్లోదింగ్, ఇదంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. మీరే పేరెంట్స్ లాగా అనుకోవాలి, మేమే ఇంకా పేరెంట్స్ లాగా చేస్తున్నాము. సో ఈ ఆఫ్టర్ కేర్ అనే దాని మీద నేను డైరెక్ట్ పిఎం ఆఫీస్కి లెటర్ పంపించాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, 18 ఇయర్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచించారు. సో వాట్ దే సే ఈస్, నాకు రిప్లైలో లెటర్ వచ్చింది. సో వాట్ దే సే ఈస్, మేము సిఎన్సిపి కింద మేము ఏమంటారు ఫండ్స్ ఇస్తున్నాము, 2000 రూపీస్ పర్ చైల్డ్. 2000కి ఏమొస్తుంది, ఏమొస్తుంది అసలు ఈరోజు? అసలు ఎవరు ఆశ్రమంలోంచి ఎవరు వెళ్ళిపోయారని మీకు ఎలా తెలుసు? వాళ్ళు ఎక్కడున్నారో ఎలా తెలుసు మీకు? వాళ్ళకి అసలు బ్యాంక్ అకౌంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఆధార్ కార్డ్ లేదు, బ్యాంక్ అకౌంట్లో ఎలా ఇస్తున్నారు? వెళ్ళి ఎతికి అయితే ఒక్కొక్కరికి ఇవ్వట్లేదు కదా, మరి వాళ్ళకి డబ్బు ఎలా వెళ్తుంది? అసలు అది జరుగుతుందా అని ఎంక్వైరీ చేసి చూసాము, లేదు. దట్ ఈస్ అసలు ఎక్కడ ఏదో కొన్ని కొన్ని ఆశ్రమాలలో పిల్లలకి ఏదో కొంచెం అమౌంట్ పంపిస్తున్నారు కొన్ని ఆశ్రమాలకి. ఇప్పుడు మేము చేసే ఈ ఉద్యమంకి బిగ్గెస్ట్ అంటే ఒకలాంటి డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, ఆశ్రమాలే బయటికి రాలేకపోతున్నాయి. ఎందుకని? దే ఆర్ స్కేర్డ్. ఇప్పుడు మా ఫోర్స్ సంస్థ, మేము ఎంత ధైర్యంగా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మాకు ఇన్నయ్య గారు, డాడీ మాకు అలా ట్రైన్ చేశారు. ఆయన ధైర్యం మాకు, ఆయన స్వతహాగా ధైర్యవంతుడు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. మిగతా ఆశ్రమాలు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి భయం గవర్నమెంట్ నుంచి ఏం ప్రెషర్ వస్తుందో. వీ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అవును. ఏమి ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, ఏం లేదు. మోర్ ఓవర్ ఇంకా వాళ్ళు రావడము, చెక్ చేయడము, నానా రకాలుగా ఏమంటారు, ఇది సరిగ్గా లేదు, కిటికీ సరిగ్గా లేదు, కర్టెన్ సరిగ్గా లేదు, ఆల్ దీస్ థింగ్స్. అఫ్ కోర్స్ రూల్స్ ఉండాలి, బట్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అయిపోతుంది. సో ఈ అది ఇచ్చిన వాళ్ళు ఈక్వల్గా సపోర్ట్ చేయొచ్చు కదా. అదే కదా మరి. అండ్ ఎవరైతే పీపుల్ ఆ సెక్టార్లో ఉన్నారో, ఈ సిడబ్ల్యూసి అనే దాంట్లో ఎవరైతే ఉన్నారో, ఆ హోల్ డిపార్ట్మెంట్కి ఆర్ఫన్ రైట్స్ మీద అవగాహన లేదు. అంటే ఐ డోంట్ నో వెదర్ టు సే దిస్ ఆర్ నాట్, మేము ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, కరెక్ట్. వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ లేదు. అవును కదా, మేము కూడా మాట్లాడచ్చు ఈ విషయం మీద, మేము మాట్లాడితే, వాళ్ళు మాట్లాడితే దీనికి పవర్ పెరుగుతుంది. బట్ నో బడి టాక్స్ అబౌట్ ఇట్. ఆ అవేర్నెస్ అవేర్నెస్ కూడా ఉండాలి, అవేర్నెస్ లేదు. సో ఇంకా మేము ఈ అవేర్నెస్, ఈ లాబింగ్ ఈ స్టేజ్లోనే ఉన్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ తెలంగాణలో ఈ యాక్ట్ వచ్చేస్తే ఒక రోల్ మోడల్ అవుతుంది, త్రూ అవుట్ ఇండియా చేసేద్దాము అని ఎక్స్పెక్టేషన్తో వెయిట్ చేసాము. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా పీపుల్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత వాళ్ళని అడిగారు, ఒకవేళ వాళ్ళ గవర్నమెంటే వచ్చి ఉంటే, మనంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు ఒకటి, మనకు వాళ్ళు కాదు వీళ్ళు, మీ పని వెంటనే అయిపోయి ఉండేది, అంటే మళ్ళీ ఇంకెప్పుడు వచ్చావక్కర్. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, ఇలా పాత దాంట్లో పెట్టామండి అని చెప్పి మళ్ళీ ఒకసారి అప్రోచ్ అయితే చేస్తారని అనుకుంటున్నారు కదా, అన్ని పనులు చేస్తున్నారని ఒక పేరు తెచ్చుకుంటున్నారు. అది వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి, అది అది రీచ్ అవ్వాలి. ఇప్పుడు చూసిన వాళ్ళు షేర్ చేస్తూ ఉంటే వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అని ఆశ. సో అక్కడి వరకు వెళ్తే అండర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో దీని గురించి ఒక థాట్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ పై మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద వర్క్ చేస్తే తొందరలో తొందరగా, ఇప్పుడు ఇది చేయడం వల్ల
ఇన్నారెడ్డి గారికి ఏమి రాదు, అక్కడ చేసే ఫోర్స్ మెంబర్స్ త్రూ అవుట్ ఇండియా మాకు ఫోర్స్ సపోర్ట్ రాదు. ఇట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మీరు ఇండిపెండెంట్ గా లాభపడేది ఏం లేదు, ఏమీ లేదు. సో ఆ నెక్స్ట్ జనరేషన్ ఆర్ఫన్స్ కి ఆ ధైర్యం వస్తుంది, సపోర్ట్ ఉంటుంది, ఐఎమ్ సమ్వన్స్ చైల్డ్ అన్న ఫీల్ రావాలి అన్నది మా తాపత్రయం. కరెక్టేనమ్మా, అది నిజంగానే అది ఒక అడ్రస్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పని. కాకపోతే ఒక పాజిటివ్ అన్నావు చూసావు నువ్వు, సాక్షాత్తు పరమశివుడిని తల్లిదండ్రి లేనివాడు అంటారు కాబట్టి శివుడి స్వరూపాలని అనుకోవాలంటే ఆయనే అన్నారు కదా ఎవరు లేనివాడివి నువ్వు అని. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో కొన్ని రైట్స్ అడిగావు వీళ్ళకి ఉండవలసినవి అని. నిజంగా నువ్వు అడిగిన వాటి అన్నిట్లలో కూడా ఇంకా ఎక్కువ అడగచ్చు కూడా జెన్యున్గా, ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు వింటూ ఉంటుంటే మాకు అదే ఇన్ని వెనకాలు ఉన్నాయా. ఎందుకంటే చెప్పాం కదా సఫరర్స్కి తెలుస్తాయి కానీ అవతల వాళ్ళకి తెలియదే, నిండా మునిగిన వాడికి లోతు తెలుసు చలి తెలుసు అన్నట్టుగా. ఇంకా మీరు అంటే నువ్వు ఈ ఈ ప్రయాణంలో నువ్వు చూసిన వీళ్ళు అంటే ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు పడిన బాధలు ఇంకా ఏమి ఉన్నాయి, అంటే నీతో నువ్వు కాకుండా ఇంతమంది నువ్వు ఇండియా వైడ్గా తిరిగానన్నావు, కొత్త కొత్తగా నీకు ఏం సమస్యలు కనిపించాయి ఇంకా? ఇప్పుడు మా దగ్గర ఉన్న అమ్మాయి ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు అంటే దే ఆర్ అరౌండ్ 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకున్నారు. అంటే ఆ రోజుల్లో అడాప్షన్కి ఇంత పెద్ద సీరియస్ రూల్స్ ఏం లేకుంటున్నాయి. సో వాళ్ళు పెంచుకున్నారు, పెంచుకోవడం వరకు పెంచుకోవడానికి సొసైటీకి చెప్పి తెచ్చుకోవడం వరకు బాగుంది. బట్ వాళ్ళు సీరియస్గా గైడ్ ఏమంటారు వాళ్ళకి సీరియస్గా గార్డియన్స్ లాగా లేరు, దే యూస్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈరోజు ఆ అమ్మాయిలు మాకు ఓపెన్ అప్ అయ్యి మేము నాన్న అని పిలిచిన వ్యక్తి మమ్మల్ని ఫిజికల్గా ఇలా హెరాస్ చేశాడు, సో మీరు ఒక గార్డియన్గా ఆ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసినప్పుడు యూ షుడ్ ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఓన్ డాటర్స్ ఓన్ డాటర్స్. ఎలా అయినా డాటర్ అని అనుకున్నప్పుడు అదర్ ఫీలింగ్స్ ఎలా వస్తాయి? సో వాళ్ళకి అక్కడతో ఆపేయలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆగిపోతే ఫర్దర్గా వాళ్ళకి తర్వాత చదివించుకోవడం చదివిద్దాము అన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. ఆ పిల్లలకి పాపం చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు నౌ ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 దే ఆర్ డూయింగ్ దేర్ గ్రాడ్యుయేషన్. సో 20-21 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు పాపం పీజీ ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు జాబ్స్కి ఎక్కుతారు? సో ఆ ఫ్లో మెయింటైన్ చేయాలి. మన సొంత పిల్లలతో మనం ఎలా అయితే ఫ్లోలో వాళ్ళని ఇలా లైఫ్ సైకిల్లో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నామో ఆ కేర్ అనేది ఆర్ఫన్స్ విషయంలో సొసైటీలో మిస్ అవుతుంది. స్టిల్ నాకు కాల్స్ చేస్తుంటారు, మా దగ్గర పాత బట్టలు ఉన్నాయండి మరి తీసుకెళ్తారా? వై ఓన్లీ పాత బట్టలు? ఎందుకు అలా పాత బట్టల విషయం దగ్గర ఎందుకు స్టక్ అయిపోయాం మనము? మా దగ్గర ఈరోజు ఫుడ్ మిగిలిపోయింది పిల్లలకు పెడతారా? ఓకే, యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్, ఫుడ్ పెట్టడం అనేది గ్రేట్ థింగ్, కానీ ఎందుకు అక్కడే ఆగిపోయాము? సో ఇలాంటివి అందుకే నేను వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వినిపిస్తూ ఉంటామన్నమాట, ఇదే చెప్తూ ఉంటాము. సో ఆ సింపతి పాయింట్ ఆఫ్ వ్యూని సింపతి వద్దని ముందర నుంచి జనాలు మార్చుకోవాలి అనేది మా కోరిక, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. సింపతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎప్పటికీ అనాథ అయ్యో అన్నదే ఉంటుంది ఎప్పటికీ. ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి అనేది. సో వీళ్ళు సఫరింగ్ అనేది ఒకటి. ఇంకొక అబ్బాయితో నేను మాట్లాడాను, ఆ అబ్బాయి స్టేట్ హోమ్లో ఉన్నాడు చాలా కాలము. సో హీ వాజ్ లిటరల్లీ ఫిజికల్లీ మొలెస్టెడ్ కంప్లీట్గా. తను నాకు హీ టోల్ మీ వేర్ అండ్ హౌ హీ వాజ్ మొలెస్టెడ్ అనేది. సో ఒక అమ్మాయి సరే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయికి పట్టిన కర్మ అనుకుందాం, అక్కడికి అబ్బాయిలు కూడానా? బికాస్ హీ వాజ్ అన్ ఆర్ఫన్, హీ హ్యాడ్ నో పాయింట్ టు ఆస్క్, హీ హ్యాడ్ నో పాయింట్ టు క్వశ్చన్. సో సఫర్ అవ్వాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలు, నేను ఒక మా ఇంటికి వెళ్ళే ఏరియా అది హైవే, మేము ఒక ఇద్దరితో మాట్లాడాము ఈవినింగ్ 8-9 o'clock, దే వేర్ హాఫ్ క్లోత్స్ మేకప్ వేసుకొని దే వెయిట్ ఫర్ పీపుల్, దే మేడ్ ఇట్ దేర్ లైఫ్ స్టైల్. ఎందుకంటే దే హ్యావ్ నోబడి టు క్వశ్చన్, వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు, ఈజీ మనీ, నేనేం చేస్తానక్క, నేను ఎడిగొత్తానక్క, ఏం పని చేస్తానక్క, నాకెవడిస్తాడు అని అంటారు వాళ్ళు. సో ఎందుకు ఆ నెగ్లిజిబుల్ థింగ్స్కి అలవాటు అయిపోతున్నారు? సో ఇండైరెక్ట్లీ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్. సో ఇలా లాట్ ఆఫ్
కేస్ స్టడీస్ ఉన్నాయి మా దగ్గర. దీని అన్నిటి మీద నేను ఒక బుక్ రాశాను యాక్చువల్గా. బుక్ పేరేంటమ్మా? పబ్లిష్ అయిందా? అవ్వాలా? అవ్వాలి. ఇంకా దాని మీద వర్క్ చేస్తున్నాము సమ్ రీజన్స్. సో హూ ఆమ్ ఐ అన్న క్వశ్చన్తో, ఆర్ఫన్ ఈజ్ నాట్ మై ఐడెంటిటీ, ఐఎమ్ మోర్ దాన్ దట్ అన్న ట్యాగ్ లైన్తో ఒక బుక్ అయితే రాసాము. దాన్ని రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇలాంటికి చాలామంది ఇలా చిన్న పెద్ద అని కాదు, ఆర్ఫన్ అనేది ఒక సఫరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ మంది బతున్నారు, ఇంకా సఫర్ అవుతున్నారు. ఒక ఫుడ్కి ఏడుస్తున్నారు, ఇంకా చదువుకోవడానికి ట్రాఫికింగ్, అసలు లెక్కలేనంత ట్రాఫికింగ్ అది. దానికి ఏమంటారు, నో ఎండ్ టు ఇట్. సో ఒక అట్రాసిటీ యాక్ట్ ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకి, అలాంటిది ఒకటి మాకు కూడా ఉండాలి కదా. మేము వెళ్ళి ఎవరో ఒక పర్సన్ని వెళ్ళి అప్రోచ్ అయ్యి నాకు ఈ అన్యాయం జరిగింది మీరు క్వశ్చన్ చేయండి అని ఎవరికి చెప్తాము? వెళ్ళిన ప్రతి చోట ఒకటే క్వశ్చన్, హూ ఆర్ యూ? ఒక దగ్గరికి వెళ్ళి నేను కేసు పెట్టాలి, ఏది చేయాలని నన్ను ఐడెంటిటీ చెప్పుకోగలగాలి. ఐడెంటిటీనే లేదు, ఇంకా అట్రాసిటీ దాకా ఏం వెళ్తాము? సో ఆల్ దిస్ పాయింట్స్ని కన్సిడర్ చేసి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అన్నది మా మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇంకొకటి, నీకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు ఎన్ని హర్డిల్స్ ఎదుర్కొన్నా, నిజంగా నువ్వు చెప్పినట్టుగా అసలు ఆ బస్ స్టాండ్లో ఒక అంత చిన్న ఏజ్లో ఉన్న ఆడపిల్ల జాగ్రత్తగా బయటపడిందంటే నీకు భగవంతుల ప్రొటెక్షన్ ఒకటి ఉంది ఒకటి. అలాగే నీ అదృష్టం బాగుంది, మంచి హస్బెండ్ దొరికాడు, నేను ప్రశ్నించకుండా పెళ్లి చేసుకున్నాడు. కానీ మామూలుగా ఆర్ఫన్స్కి పెళ్ళి అవ్వడం కూడా కష్టం, ఆడపిల్లలు అవని మగపిల్లలు అవని. మగపిల్లలు ఇంకా కొంచెం తేలిగ్ కావచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆ ఇల్లర్ కపాలని తెచ్చుకుంటే బాగానే ఉంటాడని ఆడపిల్లలు వాళ్ళు తెచ్చుకోవచ్చు ప్రాబబ్లీ. ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికల్లా ఇంకా, ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఆడపాళ్ళ పట్ల వివక్ష ఉంది కాబట్టి చెప్తున్నా. నీ కులం తెలియదు, నీ గోత్రం తెలియదు, నువ్వు ఎప్పుడు పుట్టావో తెలియదు, ఎలాంటి వాళ్ళ కడుపును పుట్టావో తెలియదు. అలాంటప్పుడు అలా ఇబ్బంది పడిన వాళ్ళని ఎవరినైనా చూసావా పెళ్ళిళ్ళ విషయంలో? ఆడపిల్లల్ని ఉన్నారు. రీసెంట్గా మా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది, తను ఆశ్రమంలో, ఒక ఆశ్రమంలో సర్టెన్ ఏజ్ వరకు పెరిగిన తర్వాత బయటకు వచ్చేసి చిన్న ఏజ్లో ఇలాగే ఏదో ఒక సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకుంది. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు కదా, అక్కడే బెలూన్స్ అమ్ముకుంటారు వాళ్ళు. సో చేసేసుకుంది తను చిన్న ఏజ్లో చేసుకుంది, ఇద్దరు పిల్లల్ని కూడా కనేసింది. సో నౌ వాళ్ళకి డైలీ గొడవలు మాట. అతనికి ఈ అమ్మాయి నచ్చట్లేదు, వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు, ఆయనకి వేరే అమ్మాయి కావాలి, ఈ పిల్లలు వద్దు, ఈమె వద్దు. ఏమన్నా అడితే నిన్ను అడిగే వాళ్ళు ఎవరు, నీ దిక్కున్న చోట చెప్పు, అదొక మైనస్ మైనస్. సో ఇంకొకటి ఏంటి అంటే నువ్వు నాకు కట్నం ఇచ్చావా, నువ్వు నాకేమన్నా తెచ్చావా? సో ఈ టైప్ ఆఫ్ టార్చర్ ఆ అమ్మాయికి ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, మరి వాళ్ళేమవ్వాలి, ఈమెమవ్వాలి? సో మేము ఒక 15 పాయింట్స్ రాసామండి గవర్నమెంట్ నుంచి, మాకు ఒక 15 డిమాండ్స్, రిక్వెస్ట్ అనుకోండి, అది రిక్వెస్ట్ అనుకుందాం పోనీ డిమాండ్స్ అన్నట్లే. అందులో ఒక పాయింట్ ఏంటి అంటే, ఎలా అయితే ఒక ఆడపిల్లకి మీరు పెళ్లికి కానుకగా ఇస్తున్నారు, సో అలానే అనాథలకు కూడా పెళ్లిళ్ళు చేసి ఒక ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఓ మొగుడు తన్నాడు అని అమ్మగారింటికి ఎలా పరిగెడతామో మేము కూడా ఒక దగ్గరికి పరిగెత్తాలి. సో వన్ ఆఫ్ ద పాయింట్ ఈస్ దట్. అదే పాయింట్ మీద గత గవర్నమెంట్ వెరీ క్లియర్గా దాని మీద ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఏమన్నారు అంటే, మీ పెళ్ళయ్యి మీకు పిల్లలు పుట్టి ఒకళ్ళు పుట్టకపోతే ఎందుకు పుట్టలేదు, ఆ లెవెల్ వరకు చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఈ పాయింట్ మీద అలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు అప్పుడు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాము. అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్, ఒక అనాథ ఇంకొక అనాథ పెళ్లి చేసుకుంటారు, దే హ్యావ్ నో క్యాస్ట్, దే హ్యావ్ నథింగ్, ఓన్లీ రిలీజన్, నో క్యాస్ట్. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు. వీళ్ళకి పుట్టే పాప దేనికి రిలేటెడ్? వాట్ ఈస్ హర్ క్యాస్ట్? అదొక సంబంధం. ఆ అమ్మాయి రిలీజన్ ఏంటి? తను కూడా ఆర్ఫనేనా? డెఫినెట్లీ ఆర్ఫన్ కాదు, పేరెంట్స్ ఉంటారు, వాట్ ఈస్ హర్, ఏం లేదు, ఐడెంటిటీ లేదు వాళ్ళకి, ఏం లేదు, ఆస్తి లేదు, పాస్ట్ లేదు. సో మేము రాసిన డిమాండ్స్ లో ఎక్కడ కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలి, ల్యాండ్ కావాలి, ఇది కావాలి, మాకు ఆస్తులు కావాలి, ఏమీ లేవు. వీవేర్ ఓన్లీ ఆస్కింగ్ ఒక నేమ్, డిగ్నిఫైడ్ నేమ్ ఇవ్వండి, దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ వాట్ వీ ఆస్క్డ్ ఇస్, 18 ఇయర్స్ ఈజ్ ఎ వెరీ యంగ్ ఏజ్, టూ యంగ్, కాబట్టి దాన్ని అట్లీస్ట్ ఒక ఆర్ఫనేజ్లో
కొంచెం వాళ్ళు మైండ్ మెచ్యూర్డ్ అయ్యి సెటిల్ అవ్వడానికి అట్లీస్ట్ 23 ఇయర్స్ వరకు అన్నా పెంచండి. అది కూడా అసలు కుదరదు కాదు, అట్లీస్ట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. అన్నాను కదా ఇప్పుడు పేరెంట్స్ ప్రొటెక్షన్ లో పెరిగితే ఉండే మెచ్యూరిటీకి మీరు పిల్లలందరూ ఒకేలాంటి అంటే మీకు ఇంకో కొత్త జీవితం చూడడం కూడా తెలియదు కదా. అందుకని నువ్వు 23 అంటున్నావు కానీ పర్వాలేదు, పోనీ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ అన్నట్టుగా అట్లీస్ట్ 23 ఇయర్స్ కి ఏదో ఒక కెరియర్ లో, అట్లీస్ట్ ఏదో కెరియర్ లో వాళ్ళు అడుగు పెడతారు కాబట్టి ఆ కెరియర్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ 23 వరకు పెంచండి. మేమైతే 25 అన్నాము, 23 వరకు అది డిస్కషన్ అప్పుడు అవుతూ ఉన్నది. సో ఇలాంటి కొన్ని పాయింట్స్, అలాగే ఎలా అయితే ఒక డిసేబుల్డ్ పర్సన్ ట్రాన్స్జెండర్ వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుంది, దే కెన్ క్యారీ ఇట్ ఎనీవేర్. సో వీళ్ళకు కూడా ఒక మాకు కూడా ఒక ఐడి కార్డు ఇచ్చేసేయండి. సో సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, మేము ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లికేషన్ ఓపెన్ చేస్తామో ఎస్సీపీ అనే ఒక కాలం ఉండిపోవాలి, మేము అక్కడ టిక్ పెట్టుకోవాలి హ్యాపీగా. ఎంతో కొంత అందులో కూడా కేటగిరీ చేసే ఇవ్వండి, ఫుల్ రిజర్వేషన్ మాకు ఇచ్చేయండి అని అడగట్లేదు. ఎంతో కొంత రిజర్వేషన్ సమ్ పాయింట్ మహారాష్ట్ర గవర్నమెంట్ 1% ఇచ్చారు, దే ఆర్ బెనిఫిటింగ్ దేర్. అలా ఒక్క మహారాష్ట్ర గవర్నమెంట్, ఇప్పుడు ఆ గవర్నమెంట్ మారిన తర్వాత ఏమన్నా జరగచ్చు. అలా కాకుండా థ్రూఅవుట్ ఇండియా సెంట్రల్ యాక్ట్ ఒకటి, సెంట్రల్ పాలసీ ఒకటి ఇచ్చేస్తే ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఐడెంటిటీ, క్యాటగరైజేషను, డెఫినేషను, రిజర్వేషన్ ఫోర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్, దాంతోపాటు కొన్ని హెల్త్ విషయాలది, ట్రాన్స్పోర్ట్, ఇలా మ్యారేజెస్, ఇలా కొన్ని మేజర్ పాయింట్స్, అట్రాసిటీ యాక్ట్ ఉండాలి అని, ఇలా కొన్ని మేజర్ పాయింట్స్ యాడ్ చేసి ఒక 15 పాయింట్స్ ప్రిపేర్ చేసి త్రూఅవుట్ ఇండియా మేము ఇప్పటికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చేసాం అందరికి. ఇప్పుడు ఆల్ ఓవర్ ద ఇండియా ఒకలాగే ఉన్నాయా పరిస్థితులు? ఎక్కడైనా కొంచెం బెటర్గా కనిపించాయా, ఎక్కడైనా వర్స్ట్గా అనిపించాయా నీకు? వర్స్ట్ అని అంటే త్రూఅవుట్ ఇండియా ఎక్కడ యాక్ట్ అనేది లేదు, యాక్ట్ గురించి కాదు, ఆశ్రమాల పొజిషన్స్ ఎక్కడైనా అంతే అండి. ఇప్పుడు ఆశ్రమాలు పెట్టేవాళ్ళు వాళ్ళ మానవత హృదయంతో వాళ్ళు పెట్టుకొని సొంత ఆస్తులు కూడా తీసేసుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ లేదు ఇంతవరకు. ఏ ఆశ్రమంకి కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. ప్రతి ఆశ్రమం పెట్టిన ప్రతి వారు కూడా అనాథ పిల్లలు, వాళ్ళని మేము చేరదీయాలి అన్న ఆ మంచి ఆలోచనతో వాళ్ళు సొంతంగా చేసుకునే వాళ్ళే. దాంట్లో కూడా వీళ్ళు వచ్చేసి మీకు ఇది లేదు అది లేదని ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉన్నారు తప్ప ప్రశాంతంగా అది కూడా కావట్లేదు. యు వోంట్ బిలీవ్ మ్యామ్, నాట్ ఈవెన్ 2% మన ఏ స్టేట్లో కూడా స్టేట్ హోమ్స్ లేవు. మన స్టేట్లో హార్డ్లీ 4 or 5 ఉన్నాయి అంతే. దేర్ ఆర్ మోర్ దెన్ 8 lakhs ఆర్ఫన్స్. ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా? వై కాంట్ గవర్నమెంట్ ఆ స్టేట్ హోమ్స్ని ఇంక్రీజ్ చేయమని మేము అడుగుతున్నాము. KG-2 PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంది, బట్ అగైన్ అక్కడికి వెళ్తే ఐడెంటిటీ లేదు. అది మేము ఏమంటారు, ఆ రైట్ని మేము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం, ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ రైట్ని. ఎందుకు? ఐడెంటిటీ లేదు. సో ఇప్పుడు ఏ విధంగా ఐడెంటిటీ తీసుకురాగలుగుతా, నీ సజెషన్ ఏంటి? ఇప్పుడు ఏ క్యాస్ట్ అనేది ఎట్లా రాస్తాం ఫస్ట్ థింగ్? క్యాస్ట్ అనేది దే హ్యావ్ టు డిసైడ్. ఐడియా అంటే నువ్వు ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏది రాయాలన్నా కూడా ఒక్కొక్కసారి ఓసీ రాస్తే ఎందుకు ఓసీ రాశారు, ఏదో ఎస్సీ ఎస్టీ రాస్తే రిజర్వేషన్ వస్తుందంట, అయితే బీసీ అయితే రిజర్వేషన్ అంటారు. ఎట్లా, ఏ బేసిస్ మీద మనం మీకంటూ స్పెషల్గా ఏ కేటగిరీ ఇస్తే అసలు, అంటే నీ ఆలోచన ప్రకారం అడుగుతా అది చెయ్యాలి అని కాదు, ఏమని ఇస్తే బెటర్గా ఉంటుంది? ఎస్సీపీ అనేది ఒక ఐడెంటిటీ. ఇప్పుడు మన దివ్యాంగ్ వాళ్ళు వాళ్ళ రిలీజన్ లో క్యాస్ట్ లో పెట్టుకోరు, దివ్యాంగ్ అనే కేటగిరీలో పెట్టుకుంటారు. సో అలా ఎస్సీపీ అనే వాళ్ళు ఎస్సీపీ కేటగిరీలో పెట్టుకోవాలి. ఇంకప్పుడు మీకు క్యాస్ట్ రిలీజన్ అవసరం ఉండదు, దాంతో అవసరం లేకుండా. ఎందుకు క్యాస్ట్ అడగాల్సిన అవసరం లేదు, మనకు పెట్టారు కదా, మన దౌర్భాగ్యం. అందుకని అంటున్నా పెట్టాలి నేను, అలా కాలమ్స్ లో రిలీజియన్ క్యాస్ట్ కాలమ్స్ ఉంటున్నాయి కదా. సో అక్కడ ఎస్సీపీ అనే కాలమే ఉందనుకోండి, ఇంకా అసలు వేరే దేంతో అవసరం ఉండదు. ఐడెంటిటీ ఏమీ ఉండదు. ఐడెంటిటీ నంబర్ ఒకటి ఉంటే, ఆధార్ కార్డ్ నంబర్ ఎలా యూస్ఫుల్ అవుతుందో ఈ ఐడెంటిటీ, ఒక ఐడెంటిటీ నంబర్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. అది అందుకే అంటే ఇప్పుడు నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ కూడా నీ మనసులో ఉంటుంది కదా, సజెస్టివ్ సొల్యూషన్ ఉంటుంది కదా ఎప్పుడు. ఇంత లైఫ్లో నీకు నీ అదృష్టం, నిజంగా నీ అదృష్టం మంచి హస్బెండ్ దొరికారన్నావు, అత్తమామలు మంచి వారు దొరికారన్నావు, అది యూఆర్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఈ పక్కది వదిలిపెట్టేస్తే కనుక
ఇంత లైఫ్లో నువ్వు పెళ్లికి ముందర, పెళ్లి తర్వాత ఏం చెప్పట్లా, నువ్వు బాగా ఎదురు చూసిన వర్స్ట్ కండిషన్ ఇప్పుడు? అదే మ్యామ్, నేను ఒక నైట్ ఆకలి, ఫుడ్ ఆ నిమిషంలో అక్కడ ఏదైనా పడితే కూడా ఏరుకొని తినడానికి రెడీ అయ్యాను. ఆ రేంజ్లో ఆకలి అప్పుడు ఆ టైంలో, అందుకే ఇప్పటికి కూడా నేను ఫుడ్ వేస్ట్ చేయను. మా పిల్లలు కూడా అన్నం ఎక్కువ ఉండి పడేస్తా అంటే తిట్టేస్తారు, సో అన్నం వేస్ట్ చేయను. ఆ టైంలో నాకు ఆ 4-5 అవర్స్, నెక్స్ట్ డే లేచి నేను గుడి దగ్గరికి వెళ్ళి తినే వరకు కూడా లిటరల్లీ నరకం చూశానని చెప్పాలి. అంత ఆకలి వేసింది, ఆకలితో ఈ పైభాగం అంతా అల్సర్ పెయిన్ లాగా వచ్చేసేది. ఏడ్చేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. అంటే ఎక్కడికి వెళ్ళి అడుక్కోవడం అనేది అలవాటు లేదు, తెలీదు కూడా పోయి అడుక్కోవచ్చు అన్న విషయము. అండ్ భయపడి, నేను ఒక వ్యక్తికి భయపడి చాలా దూరం పారిపోయాను ఏం చేస్తాడో అనని. అది మళ్ళీ నేను లైఫ్లో చూడకూడదు అనుకుంటున్న పాయింట్స్. బస్ స్టాప్లోనే ఒక ఆయన చెప్పావు కదా, సో ఆ బస్ స్టాప్లోనే, అంటే ఆయన నన్ను పట్టుకున్న విధానం, నేను తినిపిస్తాను అని నన్ను పట్టుకున్న విధానము, నన్ను గ్రోప్ చేసిన విధానము, నాకు అది లైఫ్లో మళ్ళీ స్టిల్ ఆ ఎఫెక్ట్ నా మీద నా లైఫ్లో ఉంది. మా పర్సనల్ లైఫ్లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంది నాకు అది. సో అది మళ్ళీ రాకూడదు అని నేను. ఇంకా రాదులే, ఎందుకంటే నువ్వు ఒక ప్రొటెక్షన్లో ఉన్నావు. అంటే ఎంత అనుకున్నా పెద్దవాళ్ళ నీడలో ఉండడం అనేది డెఫినెట్గా ఒక ప్రొటెక్షన్. దట్ ఈస్ ద పాయింట్ వేర్ నాకు ఇప్పుడు అమ్మాయిల విషయంలో ఏమన్నా కానీ ఐ విల్ స్టార్ట్ ఆఫ్టర్ కేర్ హోమ్ అని అనేది నిర్ణయం తీసుకోవడానికి నేను, మా హస్బెండ్. సమ్టైమ్స్ వీ బ్యాడ్లీ ఫైట్ ఆన్ దిస్ పాయింట్ ఆల్సో. అంటే ఆ ఒక్క పాయింట్ దగ్గర అమ్మాయిలకి ఎంత డేర్గా బతకనివ్వండి, ఆ పాయింట్లో చాలా భయపడిపోతారు, వెరీ వెరీ వల్నరబుల్ అయిపోతారు. అది రాకూడదు అనే నేను మా దగ్గర ఉన్న అమ్మాయిల్ని కూడా అలానే ప్రిపేర్ చేస్తాను. మైండ్ని కంప్లీట్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. కౌన్సిలింగ్ డజంట్ వర్క్ సమ్టైమ్స్, సో వాళ్ళకి ఎప్పటికప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పర్సనల్గా ప్రతిదీ, నేను మా హస్బెండ్తో చెప్పని కొన్ని విషయాలు కూడా నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. దట్ ఈస్ వేర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా జరగకూడనివి జరిగిపోతూనే ఉంటాయి. సో అది జరగకూడదు. అలా అమ్మాయిలు వల్నరబుల్గా వాళ్ళకి ఇష్టం లేని ఆ పని చేయకూడదు, ఇష్టం లేకుండా వాళ్ళు ఆ టైంలో చచ్చిపోవడం బెటర్ అన్న ఫీల్ వస్తుంది. అలా వచ్చి వాళ్ళు ఇన్సెక్యూర్గా ఉండకూడదు అని నేను ఆఫ్టర్ కేర్ నేను స్టార్ట్ చేయాలి, నో మ్యాటర్ వాట్ అని ఇది స్టార్ట్ చేశాను. చాలా మంచి విషయం అసలు నిజంగా. అదంటే నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్కు నువ్వు కుంగిపోకుండా మరింత స్ట్రెంగ్గా స్ట్రాంగ్గా తయారయ్యావు నువ్వు. ఆ స్ట్రాంగ్ అనేది ఇప్పుడు అవసరం. అది నీకు సపోర్ట్ కూడా, నువ్వేమనుకోకపోతే ఒక్కసారి మీ హస్బెండ్ చూపిస్తాను అంతే, జస్ట్ చూపించరు, మాట్లాడక్కర్లేదు, ఏమక్కర్లేదు. మరి ఇప్పుడు నీకు అది నిజంగా లైఫ్లో అది చాలా పెద్ద ఎఫెక్ట్. అది నువ్వు ముందుకెళ్ళడానికి కానీ, నువ్వు పని చేయడానికి కానీ, ఎవ్వరికైనా మనం ఒంటరిగా చేయగలం అనుకుంటాం కానీ ఒంటరితనం కంటే కూడా ఒక పక్కన మనిషి, ఏది ఏ మనిషి అయినా సరే సహాయము, మనకంటే పెద్దవాళ్ళు మన పైన ఉన్నారన్న ఒక భరోసా అనేది 70 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే అనిపిస్తుంది, అమ్మా నాన్న ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఒక పైన, మనకంటే పైన ఒకళ్ళు ఉండాలి. అందుకని ఒకసారి నీ హస్బెండ్ చూపిస్తాను. నీ పేరు చెప్పమ్మా. వంశీధర్. వంశీధర్, నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కంప్యూటర్స్. ఎట్లా ఎప్పుడైనా నువ్వు అసలు ఎట్లా, తను ఇప్పుడు మామూలుగా జనరల్గా అబ్బాయి అయినా అమ్మాయి అని పెళ్లి చేసుకోవాలంటే చాలా కలల్లోకి వెళుతూ ఉంటారు. అమ్మాయి వాళ్ళు నాకు అంతే చేయాలి, గ్రాండ్గా పెళ్లి, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి గ్రాండ్గా పెళ్లి చేయాలి, ఇంత ఇవి పెట్టాలి ఇవి అంటారు. ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల నీకు ఒక రూపాయి లాభం లేదు, కానీ నువ్వు చేసుకున్నావు. ఎట్లా నీకు ఇంట్లో పేరెంట్స్ బ్రాటప్ అలా ఉందా? నీ అంతటి నువ్వు ఏమైనా ప్రపంచం చూసావా? పేరెంట్స్ బ్రాటప్ అలానే ఉంది. చిన్నప్పుడు ఒకటే లైఫ్, ఆర్మీలోకి వెళ్ళాలని ఒక బాగుండే, అంటే మధ్యలో ట్రై చేశాను. కొద్దిగా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తను పరిచయం అయిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ తగ్గించేసి తల ఇంట్లో పడిపోయి ప్రదక్షిణ ఈవెంట్స్, ఒకసారి ఈవెంట్స్ లాగా సెలెక్ట్ అయ్యేది, ఒకసారి ఎగ్జామ్ పోయి సరే అదే అది అలా కాలేదు. తర్వాత తను ఓకే చెప్పిన, తను నిజం లైఫ్ కంటిన్యూ చేద్దాం అనుకున్న టైంలో తన గురించి అప్పటికూడా నాకు తెలియదు. మేమిద్దరం నాకు వైజాగ్లో జాబ్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఉందాము, పెళ్లి చేసుకుని ఉందాము. అక్కడికి వెళ్ళిన తర్వాత
మళ్ళా వచ్చిన తర్వాత తన లైఫ్ తెలుసు. మరి ఆ నీకు తెలియకుండానే మామూలుగా ఇష్టపడ్డావు ముందర? తెలియకుండా చెప్పిన తర్వాత ఏమైనా బాధపడ్డావా? అప్పుడు ఓన్లీ నాకు ఎవరు లేరు, అంతే. అంతగా నాకు ఎవరు లేరు, నేను క్లాస్ రూమ్ ఉండేది. ఇంకా కష్టాలు ఇష్టాలు ఇప్పుడు కూడా నేను డిస్కస్ చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు తన కష్టాలు ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ పెళ్ళైన వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాక చెప్పింది. తర్వాత మెల్లగా ఇంట్లోకి తీసుకెళ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక పిల్లలు గారు అన్నప్పుడు మళ్ళీ డిసిషన్. నేను అప్పుడు ఒక ఎల్బినాల్లో ఒక పర్సన్ దగ్గర పిఏగా వర్క్ చేశాను, పొలిటికల్ లీడర్స్. తానే మంచినే మూమెంట్ మంచినే ఉంది మరి. తను అప్పటికి 2-3 స్కూల్స్లో వైస్ ప్రిన్సిపల్గా ఇలా బాగానే ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ తోటి. అదే అంటే ఏం ఏమని పెట్టేది అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని ఒక రెజ్యూమ్ పెట్టేది. అంతే తప్పదు కదా మరి అవసరం. మొదటి నుంచి అలానే అక్కడ ఇంట్లోకి వెళ్తా ఇక తను ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంటిన్యూ చేస్తూ అలా వెళ్తున్న తర్వాత పిల్లలు గారు గారని అంటే నాకు ఒకటే థాట్, లైఫ్ ఎవరి కోసం ఒక లైఫ్ ఒకరి కోసం పనిచేసింది, ఎవరి కోసం అన్నా ఉండాలి. తను అనేది ఒక అడాప్షన్. ఒక్కడ ఒక్కది ఎందుకు ఆశ్రమం పెట్టేద్దాం అనుకున్నాను. ఆశ్రమం పెట్టే ముందు స్టడీ చేయాల. స్టడీ చేసే ప్రాసెస్లో ఈ గాదయ్య గారితో పరిచయం ఏర్పడ్డది. లైఫ్ స్టైల్ చూశాను, ఇంకా ఆశ్రమాలు స్టడీ చేద్దాము, ఇంకేదైనా చేద్దాము అంటే అప్పుడు అనిపించింది ఆ గాదయ్య గారు. ఆశ్రమాలు పెరగడం చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. నిజమే ఆ పాయింట్, ఆశ్రమాలు తగ్గాలి కానీ పెరగడం ఏంటి? ఆశ్రమాలు తగ్గాలి అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఆశ్రమాల్లో కొత్త చాలా నిజాయితీ పనిచేసే వాళ్ళు ఉన్నారు, దాని మీద సంపాదించి బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసాం, రెండు రకాలు. సో పేరెంట్స్ మరి బాధపడలేదా నువ్వు ఇట్లా చేసుకోవచ్చావు అమ్మాయి కొంచెం నా డిక్టేటర్షిప్ లాగా కొద్ది ఎక్కువ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో పేరెంట్స్ నీకంటే పెద్దవాళ్ళే కదా ఉంటుంది. కానీ నాకేదో ఇక నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు, వాళ్ళ మనసు కష్టపెట్టలేదు. కష్టం ఏం పెట్టలేదు అసలు వాళ్ళు. నాకు యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఏదనుకుంటారు అనేసి 2010లో మ్యారేజ్ చేసుకుంటే 2013లో తెలుసు. ఇట్లో 3 ఏళ్ళు దాచావు, తప్పు కాదు మరి అమ్మ వాళ్ళకి చెప్పకుండా దాచడం. దాచా చాలా. మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు, ఈవెన్ ఒక్క ఫ్రెండ్కు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్కి ఎవ్వరికి తెలియదు. 13 తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుసు తను. అప్పటి వరకు ఏ ఫ్రెండ్స్ ఎవ్వరు సాయం తీసుకోవడం అలవాటు కూడా నాకు మొదటి నుంచి లేదు. ఏదైనా ఈవెన్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి డబ్బులు లేవంటే నడుచుకుంటా నేను దాన్ని లిఫ్ట్ కూడా ఆడా. ఇప్పుడు అమ్మాయి ఫీజు ఎలా కట్టావు? అసలు నీకు ఉద్యోగం లేదు కదా, ఫీజు కట్టమనిస్తే ఇక్కడ పోయేది నేను. తనకి అది కొద్దిగా డిస్కంటిన్యూ చేసిన. ఓన్లీ మంచి పని చేస్తున్నారు ఇద్దరు. అంటే మెయిన్గా తను తను గడిపిన లైఫ్కి ఇలాంటి సపోర్ట్ అనేది అందరికీ అలా రావాలంటే. ఇప్పుడు ఆర్ఫన్స్ ఉండకూడదని కోరుకుంటాం ఎవరైనా, ఉండాలని ఎవరు కోరుకోరు. అని అది మనం మన చేతుల్లో లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక మంచి పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ అబ్బాయికైనా అమ్మాయికైనా రావడం అనేది చాలా అదృష్టం. అది మెయిన్ ఏంటంటే మా థీమ్ ఎప్పుడైతే పిల్లలు లేదు, అంటే పిల్లలు ఉంటే ఈ ఆలోచన రాకపోయినచ్చు. ఒకసారి ప్రతి నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్ ఆలోచించడం మంచిది. ఒక్కొక్కసారి అనిపిస్తారు చాలా మంది అంటారు పిల్లలు ఇట్లా, నాకు అది ఒకసారి పాజిటివ్ మంచిది విషయం అనిపించింది. నలుగురికి కొన్ని వందల మందికి తండ్రి అయ్యి భాగ్యం కలిగిందేమో, అదొకటి పాయింట్. నెక్స్ట్ మొన్న నేను ఒకరి గురించి ఒక ఒక ఇంత చిన్న దాంట్లో వాళ్ళ గురించి ఆలోచించబట్టి సమాజం గురించి ఆలోచించే దారి దొరికింది. ఒకవేళ అలా ఉండుంటే నేను నేను జాబ్ చేసుకో తన జాబ్ చేసుకో భార్య పిల్లలు ఫీజులు కట్టుకొని అదే ఇక వేరే ప్రపంచం లేదు. అరే ఇక పేరెంట్స్ చూస్తున్నప్పుడు ఇన్స్టిట్యూషన్ పెడితే ఎంతసేపు ఒక రీజన్లో ఒక బాక్స్లో బతికేస్తున్నారు. సరే వాళ్ళకు అది తప్పు కాదు. మేము ఆయన ఇప్పుడు గాదయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒకటే తెలుసు, 3 విధాలు. ఒకటి నీకోసం నువ్వు అన్న బతుకు, లేదు నువ్వు బతుకు అంటే నీకోసం నీ ఫ్యామిలీ ఇంతవరకు. రెండోది నువ్వు కొంత బతికి సమాజం కొంత పెట్టు, ఆ రెండోదైనా లేకపోతే పూర్తిగా సమాజం కోసం బతు. అందులో 3వది ఎంచుకొని బతుకును. ఆ రూట్కి వెళ్ళాలి, మార్గదర్శకంగా తయారవ్వాలి. ఏదో ఒకటి చేయాలంటే చచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఒక జంతువు పుడుతుంది పెరుగుతుంది చచ్చిపోతుంది. అలా మనిషి కూడా పుడుతున్నాడు, అది చూసుకున్నా ఏం లాభం?
అనే థాట్లో ఈ ప్రయాణం సాగుతుంది. అది ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇద్దరు ఆలోచనలు ఒకటయ్యాయి కాబట్టి ఇద్దరు ఒకటయ్యారు. అది ఎప్పుడైనా అంతే కదా, జాతకాలు కలవడం అంటే దీన్నే అంటారు. మళ్ళీ వేరేగా చేతులు చూపించుకోకర్లే, ఆలోచనలు కలిస్తే జాతకాలు కలిసినట్టు. అది చాలా సంతోషం అమ్మ. మీ ఇద్దరు ప్రారంభించిన పని, ముఖ్యంగా నువ్వు ఈ రైట్స్ కోసం పోరాటం చేయడం సక్సెస్ అవ్వాలని అయితే మాకు కూడా సంతోషం. మా ద్వారా అయిందన్న సంతోషం మాకు కూడా మిగులుతుంది. ఇద్దరు ఇంకా మరింత ముందుకు సాగుతూ మీ ప్రయాణం హ్యాపీగా సాగాలని, అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అవకాశం వద్దు అసలు, అలా వద్దు. రైట్, పరస్పరం అంతే మనం. అది మాకు అది సంతోషం, మీతో మాట్లాడడం అది అవసరం కూడా. అది ప్రపంచానికి కొన్ని విషయాలు తెలియచేయడం జర్నలిస్ట్గా ఒక బాధ్యత ఎప్పుడైనా సరే. అది తను చెప్పిన మాటలు వింటుంటే తను చెప్పింది సింపతి వద్దు అంది, కాబట్టి మనం సింపతితో మాట్లాడద్దు. తను ఎదుర్కొన్న ప్రతి సమస్యని తనకి పాజిటివ్గా మలుచుకుంటూ, ప్రతి అపజయం విజయానికి మెట్టుగా భావిస్తూ ఈ స్థాయికి ఎదగడం వల్లనే మంచి వివాహం చేసుకోగలిగింది. అర్థం చేసుకునే భర్త రావడం అమ్మాయి అదృష్టం. ఇద్దరు కలిసి ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నారు. అనాథలు అనే పదం తీసేసి సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ SCP అనేది పెట్టాలని తన కోరిక. అది వాళ్ళకి కావాల్సిన వాటిని అన్నిటి కూడా తను అనుభవించడం వలన ఆ లక్షణాలు అంటే ఏవేవి కావాలి అనే వాటిని ఒకటి తయారు చేసింది తను. నీరజ కోరిక నెరవేరాలని మరొక్కసారి మా వ్యూస్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఈరోజు నీరజ దంపతులతోటి వైజయంతి మాటామంతి.